ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు, శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన గురువర్యులు, సుమన్ టీవీ ఆస్థాన ధార్మికులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ క్రోధినామ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది, అటు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అలాగే రాజకీయం పరంగా కావచ్చు, అలాగే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? అంతా అమ్మదయ. ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ మరియు మా సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా క్రోధినామ సంవత్సర, నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధి పేరు వింటే కొంచెం అంటే ఏమిటా అర్థం అని తెలుసుకోవాలని ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రభావం సంవత్సరం అంతా ఈ మానవాళ్ళందరిపైన ఉంటుంది అనేది వింటున్న మాటే. క్రోధి అంటే ముందుగా అర్థం ఏమిటి, ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధాంన అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. వ్యాసాయ భవనాశాయ శ్రీషాయ గుణరాశయ వృద్ధ్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. ప్రథమో హనుమాన్నామ ద్వితీయో భీమ ఏవ చ పూర్ణప్రజ్ఞస్తృతీయస్తు భగవత్కార్యసాధకాః సత్యాభిఘ్నకరాబ్జోత్తాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్ ఉత్తరాధిమఠాధీశాన్ సీతాపత్యర్చకాన్ మునీన్ రఘుత్తమ సకాశస్థాన్ సత్యాత్మానాం గురూన్ భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యమ్నత్వాకృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శారదా శారదాంబోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య. జై శ్రీరామ్. శ్రీమాత్రే. క్రోధి నామ సంవత్సరం. మొట్టమొదటిగా నాకు ఈ సంవత్సరములు మన పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు మనకి తెలుగు సబ్జెక్ట్ ఉంటుండే, నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. అప్పుడు వెంకటరమణ ఎక్కాల పుస్తకం అనేది ఒకటి దొరికేది, చాలా ఫేమస్. దాంట్లో ఎక్కాలతో పాటు ఏం ఇచ్చేవాళ్ళు అంటే సంవత్సరాల పేరు ఇచ్చారు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అలా 60 సంవత్సరాలు ఇచ్చారు. చిన్నప్పుడు మాకు గురుకులంలో మొట్టమొదటిగా మా అమ్మగారు కానీ మా ఇంట్లో చిన్నప్పుడు మాకు నేర్పించింది ఏంటంటే ఈ 60 సంవత్సరాల పేర్లు నీకు నోటికి రావాలి, 12 మాసాల పేర్లు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, మాసాల పేర్లు రావాలి, నక్షత్రాల పేర్లు రావాలి, యోగాల పేర్లు రావాలి, కరణాల పేర్లు, ఇవన్నీ రావాలి అనేది మా ఇంట్లో బేసిక్ అనమాట. చిన్నప్పటి నుంచి నియమం అంటే అన్నం తినాలి అని అంటే ఫస్ట్ అన్నం తినే ముందు ఇవన్నీ చదవాలి, ఇవన్నీ చదివినాకనే అన్నం పెట్టడం, లేకపోతే లేదు. ఇది మీరు అందరు కూడా మీ ఇళ్లలో ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. ఎందుకోసం అంటే మన సనాతన ధర్మానికి సంబంధించి ఏంటంటే ఇవే, ఈ సంవత్సరాల పేర్లే మన జీవితాన్ని మనకు చెప్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకి 2019-2020 అది ఏ సంవత్సరము అంటే వికారి నామ సంవత్సరం. వికారం అంటే ఏంది? వికారం అంటే సకారం గానిది, వికారం అంటే వికృతమైంది, ఇబ్బందులు పెట్టేది, అది వికృతి నామ సంవత్సరం, దాన్ని వికారి నామ సంవత్సరం. 2020 ఏం జరిగింది? ప్రపంచం మొత్తం కూడా గడగడలాడిపోయింది, వికృతి అయింది. ఏం వికృతి అయింది? కోవిడ్, కరోనా వచ్చేసి మొత్తం అసలు మన కళ్ళలో కూడా ఎప్పుడు ఊహించుండలేము. 60-90 రోజులు మనం ఇంట్లోనే ఉంటాము, లాక్డౌన్ అవుతామని ఎన్నడూ ఊహించలే. జరిగింది, భయంకరమైన వ్యాధులు వచ్చాయి, ఎంతో మంది చనిపోయారు, కొన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు పడిపోయాయి, అది వికృతి. ప్రకృతి అంటే సజావుగా ఉండడము, వికృతి అంటే ఇదైపోవడం. ఆ తర్వాత వచ్చింది ఏంటి? శార్వరి నామ సంవత్సరం. శార్వరి నామ సంవత్సరం ఏం చేసిందంటే అందరి జీవితాలను చీకట్లోకి నెట్టేసింది.
ఎందుకోసం అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చే సందర్భంలో ఎంతో మంది కొత్త కొత్త వ్యాపారాలు పెట్టారు, బాగుంటుంది అనుకున్నారు, ఆల్ ఆఫ్ సడన్ గా మొత్తం వ్యాపారాలు నష్టపోయారు, అందరు చీకట్లకు వెళ్ళిపోయారు జీవితాలు అన్ని కూడా. ఆ తర్వాత ఏమైంది, ప్లవనామ సంవత్సరం వచ్చింది, అంటే జంప్ అందరినీ తీసుకెళ్లి జంప్ చేయించింది, అంటే నదిని ఎట్లాగైతే దాటించి ఒడ్డు చేర్చిందో ప్లవనామ సంవత్సరం అందరినీ కూడా ఒడ్డు చేర్చింది. సో శోభకృత నామ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏమైంది, అందరికి శుభాలు కలిగాయి, భారతదేశం యొక్క మార్కెట్ కూడా పెరిగింది, మళ్ళీ అందరు ఇళ్ళు కట్టుకుంటున్నారు, మళ్ళీ అందరికి ఉద్యోగాలు వచ్చాయి, మళ్ళీ క్యాబ్ డ్రైవర్లకు పని దొరికింది, మళ్ళీ అందరు కూడా ఎటు వెళుతున్నారు, ఫ్లైట్లలో తిరుగుతున్నారు, ఆఫీస్లకి డైరెక్ట్ వెళ్తున్నారు, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గింది, ఇబ్బందులు అన్నీ అయిపోయి అన్ని శుభాలు కలిగాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే క్రోధి నామ సంవత్సరం, అంటే ఇప్పటి వరకు వచ్చే 4 సంవత్సరాల పేర్లకు తగ్గట్టుగానే పనులు జరిగాయి. మరి ఇప్పుడు ఏంటి క్రోధి నామ సంవత్సరం? క్రోధము, క్రోధి అంటే క్రోధము, అంటే ఈ సంవత్సర లక్షణం అంతా కూడా క్రోధం, అంటే కోపాలు ఎక్కువగా పెరుగుతాయి, విపరీతమైన కోపాలు పెరుగుతాయి, మనుషులకు మనుషులకు మధ్యన నమ్మకం తగ్గిపోతుంది. సో హ్యాండ్ లోన్స్ ఇచ్చుకోవడము, కొట్లాడుకోవడము, భార్యాభర్తల మధ్యన కొట్లాడుకోవడము, చిన్న చిన్న తగాదాలకు రోడ్ల మీద ఆపేసుకొని రోడ్ల మీదనే కొట్లాడుకోవడము, ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోవడము, కేసులు పెట్టుకోవడము, ఇలా ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది అనేది మనకి భగవద్గీత చెప్తుంది. క్రోధ లక్షణం ఏంది అనేది మన భగవద్గీత చెప్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం యొక్క లక్షణం మనకి కృష్ణుడు చెప్పాడు, ఈ సంవత్సరం అంతా ఇదే జరుగుతుంది. అంటే మనుషులు క్రోధముతో ఏమవుతారంటే, క్రోధాద్భవతి సమ్మోహ అంటే ఒక సమ్మోహంలో పడిపోతారు. క్రోధం వచ్చింది అని అంటే ఒక మాయలో పడిపోతారు, ఏం జరుగుతుంది, ఏం కథ, పెద్ద చిన్న ఎవరున్నారు ఎవరు లేరు, ఇంకేం ఆలోచించరు. కోపం వచ్చింది అని అంటే, కోపం అనేది చండాలుడు అని అర్థం అనమాట ఇంకా. సో కోపం వచ్చింది అంటే మూర్ఖత్వం వచ్చేస్తుంది, దాంతో సమ్మోహం, క్రోధాద్భవతి సమ్మోహం, సమ్మోహాత్ స్మృతి విభ్రమ అంటే బుద్ధి మొత్తం పనిచేయకుండా పోతుంది, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ దాంతో బుద్ధి పనిచేయదు, ఏ పని చేయాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, అసలు ఎవరికి అమ్మాలి, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎక్కడ సంతకాలు పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఇలాంటివన్నీ కూడా పాడైపోతాయి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి దాంతో ఇవ్వవుతుంది. కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మద్యము తాగే వాళ్ళు ఎక్కువ అవుతారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు, ఆల్కహాల్ అడిక్స్ ఎక్కువ అయిపోతారు, సైకోసమాటిక్ డిసీజ్ ఉండే వాళ్ళు ఎక్కువైపోతారు, మానసిక వ్యాధులు ఎక్కువైపోతాయి, చిన్నపిల్లలు కూడా వీడియో గేమ్లు ఆడుతూ ఆడుతూ వాళ్ళని వాళ్ళు హింసించుకునే స్థాయికి వెళ్ళిపోతారు. సో ఈ వీడియో గేములు చాలా ఎక్కువైపోతాయి. తర్వాత ఈ సంవత్సరం లోపల ప్రజలు సమ్మోహితులైపోయి బెట్టింగ్లు కట్టుకుంటూ, తర్వాత ఇంకా ఏవేవో ఉంటాయి కదా, ఈ మనీ లాండరింగ్లోనూ దాంట్లోనూ దీంట్లోనూ బిట్ కాయిన్స్లోనూ డబ్బులన్నీ పోగొట్టుకుంటారు, భార్యాభర్తల మధ్యన కలహాలు ఏర్పడతాయి, అక్రమ సంబంధాలు విపరీతమైపోతాయి, అందరు వెళ్ళి కోర్టులో వెళ్ళి కూర్చుంటారు. ఈ సంవత్సరము ఫ్యామిలీ కోర్టులో కేసులు కావాలంటే మీరు ఇప్పుడే చూసుకోండి, ఈ సంవత్సరము మొదలు ఫ్యామిలీ కోర్టులో కేసులు ఎన్ని ఉన్నాయి, వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం మొత్తం మీద ఫ్యామిలీ కోర్టులో కేసులు ఇప్పుడు 1,000-5,000 కేసులు ఉన్నాయి అనుకుందాం, 20% కేసులు పెరుగుతాయి. అంటే 5,000 కేసులు అంటే మళ్ళీ 1,000 కేసులు పెరుగుతాయి ఈ సంవత్సరం, 20% రెట్టింపు, ఇంకా 20 నేను చాలా తక్కువ చెప్పాను, ఇంకా పెరుగుతాయి. సో ఇలా ఫ్యామిలీ కోర్టులో కేసులు పెరుగుతాయి, వివాహ సంబంధాలు అనేటివి ఏం జరిగిపోతాయి అంటే వ్యాపార సంబంధాలుగా మారిపోతాయి. ఇలా ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు తగాదాలు పెట్టుకుంటూ, కోపాలు పెట్టుకుంటూ, అన్యోన్య బాంధవ్యాలు తగ్గించుకుంటూ, వస్తువులను ప్రేమిస్తూ, మనుషులని ప్రేమించడం తగ్గిస్తూ జీవిస్తారు ఈ సంవత్సరం. అన్ని చెడే కనిపిస్తున్నాయి గురుగారు, మంచి అంటే ఏమన్నా ఉందా ఈ సంవత్సరంలో? మంచి అనేది ఏదైనా ఉంది అని అంటే, ఈ క్రోధము వల్ల కొంతమందికి మేలు జరుగుతుంది, ఒక్కోసారి క్రోధం వల్ల కూడా కొన్ని మేలు జరుగుతాయి. ఆ మేలు జరగడం ఏంటంటే, తమ యొక్క ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ప్రతి ఒక్క సంఘటన అనేటివి జరుగుతాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యం, ఇవి అరిషడ్ వర్గాలు అంటారు. మరి ఈ అరిషడ్ వర్గాలు ఇవి ఉన్నప్పుడు భగవంతుడు వీటిని తీసేయాలి కదా, అసలు సృష్టించకూడదు కదా, ఎందుకు ఇవి ఉన్నాయి అని అంటే, ఉండాలి ఇవి జీవితంలో. షడ్రుచులు, ఇప్పుడు ఉగాది రోజు మనం ఏం చేస్తాం, 6 రుచులు కలుపుకొని మనం తింటాం. ఉగాది అంటే ఏంటి, వేప చేదు కలుపుకుంటాం, పులుపు చింతపండు కలుపుకుంటాం, అదేవిధంగా ఒగరు మామిడికాయ కలుపుకుంటాం,
సో తీపికి బెల్లం కలుపుకుంటాం, సో తర్వాత ఓ వాము అనేది కూడా కలుపుకుంటాం. ఇలా ప్రతి దాన్ని కలుపుకొని అన్నీ చేసుకొని మనం తింటున్నాం కదా. అంటే ఉగాది ఏం చెప్తుందంటే జీవితము నవరసమయము షడ్రసోపేతమైనటువంటిది. కోపం వల్ల ఒక్కొక్కసారి కొంతమందికి మేలే జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు అనుకుందాం, వాళ్ళకి ఎప్పుడూ తగాదాలు జరుగుతున్నాయి, తన భర్త వల్ల ఆమె విసిగి వేసారిపోయింది, ఏదో ఒక సందర్భంలో ఆమె బ్రస్ట్ అవ్వాల్సిందే. సో ఆమె బర్స్ట్ అయినప్పుడు కోపంతో కొట్లాడుతుంది, లేదా కేసు పెడుతుంది, లేదంటే ఆ మొగుడైనా కేసు పెడతాడు. సో ఒక్కొక్క సందర్భంలో మనిషి ఎట్లాగైతే కనుక క్రోధం అనేటువంటిది తను బస్ట్ అయిపోవడం, అంటే ఓపిక సహనము స్థాయిని కోల్పోవడమే కోపం. సో ఆ కోపం వచ్చినప్పుడు కొన్ని మేలు జరుగుతాయి. దూరం అవ్వాల్సిన వాళ్ళు దూరం అవుతారు, దగ్గర అవ్వాల్సిన వాళ్ళు ధైర్యంతో దగ్గర అవుతారు. సో ఏది రైటు ఏది రాంగు అని చెప్పడానికి ఉండదు. ప్రకృతిని మనం ఎప్పుడూ ఏమి అనలేము, తక్కువ అంచనా అసలు వేయలేము. మనల్ని మించినటువంటి ఆల్గారిథం తెలివితేటలు ప్రకృతికి ఉంటాయి. మంచి చెడు అని కాదు, జీవితంలో ఒక్కొక్క స్థాయికి వెళతారు. ఇప్పుడు ఒక వ్యక్తికి చెడు జరగనప్పుడు అతని జీవితంలో మంచి జరగదు, గుర్తుపెట్టుకోండి. రెండు ఉంటాయి, రెండు ఉండాలి. రెండు ఉన్నట్టు జీవితంలో దేన్ని వచ్చినా నాకు తెలుసు ఒకటే, అది మంచి కానీ చెడు కానీ జీవితంలో ఏది వచ్చినా మనం యాక్సెప్టెన్స్ అనేది మనం అలవర్చుకోవాలి. ఎస్, నాకు ఇది పరిస్థితి ఉంది, నేను దీన్ని ఓవర్కమ్ చేయాలి. సో ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేస్తూ పోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నా జీవితంలోనే జరిగింది, 2014లో మా నాన్నగారు చనిపోయే సమయానికి నా శత్రువులందరూ మీద పడిపోయారు, నేను ఒక్కసారి రోడ్డు మీద పడిపోయాను. ఆ టైం నాకు చెడు టైం, కానీ నాకు అది మంచి చేసింది. ఆ 14 తెలిసింది, ఇప్పుడు నాకు చెడు టైం వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి, నేను దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఈ బ్యాడ్ టైంని నేను ఓవర్కమ్ చేయాలి. దానికి మనం తల వంచకూడదు. ఇప్పుడు సముద్రంలో ఆటలు వస్తున్నాయి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, అలా వచ్చినాయని సముద్రం మనం ఈదకుండా ఉంటామంటే చక్కగా పడవ తయారు చేసుకుంటాము. లోతెంతో తెలియకనే పడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా కదా. అంత పెద్ద కడలైనా సరే నువ్వు పడవలాగా అడుగాయి, నీకు దారిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరము కొంతమందికి ఆటుపోట్లు వస్తాయి, కొంతమందికి చెడు సందర్భాలు వస్తాయి, వాటి నుంచి మనము లెసన్స్ నేర్చుకొని ముందుకెళ్ళాలి. అదే ఈ క్రోధిన సంవత్సరం చెప్తుంది. సో కోపాలు ఎక్కువ అవుతాయి, కోపతాపాలు ఎక్కువైతాయి, కాబట్టి మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం అనేది ఉంటుంది, కానీ అది ప్రకృతి, దాన్ని మనం ఏం చేయలేము. ఏది జరుగుతుందో అలా జరగనివ్వండి, ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. ఇది క్రోధినామ సంవత్సరం యొక్క అర్థము. సో ప్రజలు ప్రతి చిన్నదానికి మాత్రం గొడవలు పెట్టుకోకండి, అదొక్కటే నేను చెప్తాను. చాలా చక్కగా వివరించారండి. ముందుగా భయం వేసింది, అంత కోపం రగిలిపోతారు అందరూ అనంటే, కానీ ఏది జరిగినా మన మంచికే, అది తర్వాత మంచికే దారితీస్తుంది అన్నారు కాబట్టి కాస్త ఊరట అనుకోవాలి మీ మాటలతో. అంతే, గురుగారు రాజాది నవనాయకులు ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయినప్పుడు మంత్రిత్వ శాఖ అదే చాలా బలం, ఒక్కొక్క శాఖను వాళ్ళకి ఇస్తారు, చాలా వాళ్ళు పగడ్బందీగా ఆ శాఖల్ని వాళ్ళ పొజిషన్స్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరానికి కూడా ఉంటాయి అని విన్నాను, వాటిని నవనాయకులు అని అంటూ ఉంటారు కదా, వాటి గురించి వివరించండి. ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు ఎలా ఉన్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఈ క్రోధి నామ సంవత్సరంలో రాజాది నవనాయకులు, దాంతోపాటు ఉపనాయకులు అని కూడా ఉంటారు. ఈ మొత్తం పోర్ట్ఫోలియోస్ 30 పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. సో ఈ 30 పోర్ట్ఫోలియోస్కే నవగ్రహాలే అధినాయకులు అయి ఉంటారు. అందులోపల ద మెయిన్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ వచ్చేసి 9 ఉంటాయి. దాంట్లో రాజు, ఈ సంవత్సరం రాజెవరయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్. రాజును బట్టే మొత్తము అందరూ, అందుకోసం అంటే రాజు ఇట్లా ఉంటే మిగతా వాళ్ళందరూ అలాగ ఉంటారు. రాజు బాగా లేడనుకోండి, ఇక మొత్తం అంతా కొలాప్స్ అయిపోయినట్టు. సో ఈ సంవత్సరం రాజు ఏమవుతుందంటే, ఈ సంవత్సరం ఉగాది మంగళవారం మనకి ప్రారంభమైంది. సో ఏ వారం అయితే ఉగాది ప్రారంభం అవుతుందో ఆ వారాధిపతే ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. సో మంగళవారం కాబట్టి మంగళుడు, కుజగ్రహమే ఈ సంవత్సరానికి రాజు. కుజుడు అంటే అర్థం ఏమిటి అనంటే క్రోధము, కోపము, యుద్ధము, రక్తము, హింస, తర్వాత తగాదాలు పెట్టుకోవడాలు, ఇవన్నీ కూడా కుజుడే. ఇప్పుడు ఎవరికైనా వివాహం కాలేదనంటే ఏమడుగుతారు మీకు?
కుజదోషం ఉందా అని అడుగుతారు కదా, ఈ సంవత్సరం అందరికీ కుజదోషం ఉన్నట్టే. మొత్తం భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కుజదోషమే. కాకపోతే మన అదృష్టం ఒకటి ఏంటంటే, మన భూమికి అధిష్టాన దేవత కుజుడే. అంటే మన భూమి నుంచి పుట్టిందే కుజుడు. అంటే భూమి నుంచి ఒక భాగం విడిపోయిందే కుజగ్రహం అని కూడా అంటారు. అందుకే కుభ్యాం జాయతే ఇతి కుజః, అంటే భూమి పుత్రుడు అని కూడా పిలుస్తారు కుజుడు. అంటే భూమి నుంచి విడిపోయి పుట్టాడు కాబట్టి కుజుడు. కాబట్టి కొంచెం అమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ భూమండలములో ఎవరెవరిని చక్కదిద్దాలి, ఎవరెవరి వీపులు చరచాలి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరిని తీసుకెళ్ళి విసిరేయాలి, ఇవన్నీ పనులు ఈ సంవత్సరం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఠాగూర్ సినిమా చూసినట్టుగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా. ఊహించినవన్నీ జరుగుతాయి, దుర్మార్గులైనటువంటి వాళ్ళకు శిక్షలు పడతాయి, ప్రజల్లో రాజకీయ నాయకులు చాలా కోపంగా బిహేవ్ చేస్తారు, ఒక చిన్న తప్పు జరిగినా ఇన్స్టెంట్ జడ్జిమెంట్కే వెళ్ళిపోతారు కోర్టు వరకు వెళ్లకుండా. సో యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం ఎలా ఉంటుందో ఈ సంవత్సరము ప్రభుత్వాలు కూడా అలాగే పనిచేస్తాయి ప్రభుత్వాలన్నీ కూడా. ఎక్కడైనా ఏదన్నా అల్లర్లు జరిగాయి, ఆ అల్లర్లకు సంబంధించి ఎంక్వైర్లు పెద్దగా ఉండవు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు, ఎవరెవరు చేస్తారో చేస్తారు, తీసుకెళ్ళిపోయి బుల్డోజర్లతోటి కూల్చేస్తారు. ఇంకా పెద్దగా ఏమి ఉండదు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు పాడు చేశారు అని అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫోటో చూస్తుంది, దాంతో వాళ్ళ ఆధార్ కార్డుకి ఏమేమి ఆస్తులు అటాచ్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం అటాచ్ చేసేసుకుంటుంది అప్పుడప్పుడే. సో ఇన్స్టెంట్ సొల్యూషన్స్ వస్తాయి, ఇన్స్టెంట్ జడ్జిమెంట్స్ వస్తాయి, క్రైమ్ రేట్ తగ్గడానికి చాలా వరకు ఉపయుక్తమైనటువంటి చట్టాలు వస్తాయి భారతదేశంలో. ఇది కుజుడు రాజయ్యాడు కాబట్టి ఈ దేశంలో రాజు చాలా తీవ్రంగా ఉగ్రంగా కోపంగా పనిచేస్తాడు. అంటే చెడుని ఎవరు కూడా సహించరు, ఇలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడతాయి. దీనికి శ్లోకం ఏం చెప్తారంటే, క్రోధబ్దే త్వకిలాలోకా క్రోధలోభ పరాయణ ఇతి దోషణ నియతం మధ్య సస్యార్గ వృష్టయ అని శాస్త్రం చెప్పారు. అంటే క్రోధబ్దే త్వకిలాలోక అంటే క్రోధబ్దే అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో, అబ్దము అంటే సంవత్సరం, క్రోధినామ సంవత్సరంలో అఖిలాలోక అంటే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా క్రోధ లోభ పరాయణ. క్రోధ అంటే ఏంటి? కోపము. లోభము అంటే ఏంటి? అత్యాశ. నేను ఇందాక మీకు చెప్పాను, ప్రజలు అత్యాశ పరులు అవుతారు, బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పోగొట్టుకుంటారు, అలాగే ఏదో యుఆర్ఎల్ లింకులు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఓటీపీలు చెప్తారు, అలా మొత్తం సైబర్ మోసగాళ్ళు ఎక్కువైపోతారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ ఆన్లైన్ అకౌంట్లో చాలా తక్కువ డబ్బులు ఉంచుకోండి. ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఏటీఎం కార్డు ఉండదో, ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉండదో, అంటే ఆఫ్లైన్ అకౌంట్ అంటారు. అంటే మీరు స్వయంగా వెళ్ళి చెక్బుక్ సంతకం చేసి తీసుకోవడమే ఉండాలి తప్ప ఇంకేది ఉండకూడదు. అలాంటి బ్యాంక్ అకౌంట్లలో ఎక్కువ డబ్బులు పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా రొటేషన్ చేసుకోవడం ఇంకొక బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయండి. అందులోపల 10,000, 5,000 తక్కువ అంతకుమించి చెక్ ఉండకూడదు. ఎందుకోసం అంటే ఈ సంవత్సరంలో సైబర్ ఫ్రాడ్లు ఎక్కువ అవుతాయి, మీరు కూడా లోభపరులు అవుతారు. వాళ్ళు ఎవరెవరు కూడా ఆ రాశుల వారు కూడా చెప్తాను, తర్వాత వినండి. సో ఇది రాజు యొక్క ఫలితం. ఇప్పుడు కుజుడు రాజు అని చెప్పాను కదా, ఆయనకు సంబంధించిన ఒక శ్లోకం చెప్తారు. అగ్ని తస్కర రోగాస్యుహు, అగ్ని తస్కర రోగాస్యుహు. అగ్ని అంటే అగ్ని బాధలు ఉంటాయి, అంటే అడవులకు అడవులు కాలిపోతాయి. ముఖ్యంగా ఎక్కడైతే సంవత్సరాదిలో సూర్యగ్రహణం కనిపిస్తుందో ఆ దేశాలు. ఈ సంవత్సరం మొదలు సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది? అమెరికా, మెక్సికో, కెనడా అలాంటి ప్రాంతంలో మనకి సూర్యగ్రహణాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం కెనడాలో కానీ, అమెరికాలో కానీ, మెక్సికోలో కానీ విపరీతమైన గొడవలు అవుతాయి, అగ్నిభయాలు పెరుగుతాయి, బాంబు విస్ఫోటనాలు ఉంటాయి, అడవులకు అడవులు మొత్తం కూడా కాలిపోతాయి, ఇలాంటివి జరుగుతాయి చూడండి. అలాగే మన భారతదేశంలో కూడా కొన్ని ప్రదేశాల్లో జరుగుతాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కానివ్వండి, తిరుమల అడవులు కానివ్వండి, వింధ్య పర్వతములు కానివ్వండి, అక్కడ కూడా అగ్నిదాహము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కెమికల్ కంపెనీస్లో వాటిలో వీటిలో చాలా జాగ్రత్తగా ఉండండి, అక్కడ కూడా అగ్ని విస్ఫోటనాలు అవుతాయి. నేను ఇది చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరైతే గనక మా సుమన్ టీవీ ఇది చూస్తున్నారో, కార్మికులు ఎవరైతే గనక రిస్కీ వ్యాపారం చేస్తారు, అంటే ఈ యొక్క వేడి వేడి పదార్థాల దగ్గర కానీ రిస్కీ వ్యాపారం అంటే ఒక చిన్న ఏమరిపాటుతో ప్రాణాలు పోతాయి, అలాంటి ఉద్యోగాలు చేసే కార్మికులు ముఖ్యంగా అగ్ని, కరెంటు,
అదేవిధంగా బొగ్గు సింగరేణి కార్మికులు, తర్వాత ఈ థర్మల్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, కరెంటుతో పనిచేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరందరూ కూడా అవసరం ఉన్నా లేకపోయినా మీరందరూ కూడా బ్యాంకులో చిన్నగా 100 రూపాయలు కడితే ఇన్సూరెన్స్ వస్తుంది, 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది, గవర్నమెంట్ ఇచ్చింది. ఏవో కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని అందులో ప్రధానమంత్రి గారిది ఏదో ఉంటుంది, సంవత్సరానికి 12 రూపాయలు 16 రూపాయలు ఉంటుంది, అదేదో కటింగ్ చేయమని చెప్పి మేనేజర్ని అడగండి. ఇన్సూరెన్స్లు అయితే చేసి పెట్టుకోండి కార్మికులు తప్పకుండా. ఎందుకోసమంటే ఈ సంవత్సరం అగ్ని భయం అయితే ఉంది. తర్వాత తస్కర భయము అంటే దొంగల భయము, నేను ఇందాక చెప్పాను కదా సైబర్ మోసగాళ్ళు ఎక్కువ అవుతారు, దొంగలు ఎక్కువైపోతారు. అమ్మ ఆడాళ్ళు అమ్మలు మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే కలకత్తాకి వెళ్ళి చూడండి, కోల్కతా వీడియోలు ఏమైనా చూడండి, కోల్కతాలో అది వెస్ట్ బెంగాల్ ఉంటుంది, అక్కడ ఎవరు మెడలో బంగారాలు వేసుకోరు, ఉంగరాలు కూడా వేసుకోరు. నేను ప్రత్యక్షంగా వెళ్ళి 5 రోజులు ఉన్నప్పుడు చూశాను, కేవలం మన సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఒంటి మీద బంగారాలు వేసుకుంటారు. ఎందుకోసం అంటే అక్కడ బంగారం కోసం మనుషుల్ని చంపేస్తారు కూడా, లాక్కెళ్ళిపోతారు, ఏదైనా గొడవ చేస్తారంటే చంపేస్తారు. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నాయి. ఎందుకోసం అంటే బంగారం ధర అంత ఇంత కాదు, ఈ సంవత్సరం బంగారం ధర పెరిగిపోతుంది కాబట్టి మెడలో అవసరమైతే రోల్డ్ గేళ్ళు వేసుకొని తిరగండి, గోల్డ్ ఏదైనా ఉంటే గనక ఈ సంవత్సరానికి మాత్రం లాకర్లో పెట్టండి, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, చైన్ స్నాచర్లు పెరుగుతారు. ఎందుకోసం అంటే ఒక్క క్షణంలో భయపెడితే వాడికి 10 లక్షల రూపాయలు వస్తాయి ఈజీగా. ఒక 10 తులాల బంగారం అనుకోండి 7 లక్షలు, 20 తులాల బంగారం అయితే పక్కా ఉంటుంది. మనలోకి అయితే గోల్డ్ ఏది పెద్ద పెద్ద గొలుసులు చైన్లు ఉంటాయి, మన ఆంధ్రాకు పోయినా ఎటువైనా చంద్రహారాలు ఆహారాలు అవి వేసుకొని తిరగండి, ఏం పర్లేదు. మీరు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కారు దిగిన తర్వాత ఫంక్షన్ హాల్ ఎంటర్ అయిన తర్వాత వేసుకోండి, మళ్ళీ జాగ్రత్త పెట్టేసుకొని ఇంటికి వచ్చేయండి. ఈ సంవత్సరం దొంగల భయం విపరీతంగా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ రక్షక పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త పడండి. ఈసారి ట్రైన్లో దొంగలు ఎక్కువ అవుతారు, తర్వాత వాహనాల మీద కోడిగుడ్లు వేసి దొంగతనాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాహనాలని టైర్ బ్రాస్ చేసి దొంగతనాలు చేసే రకాలు ఎక్కువ ఉంటాయి. ఇవి క్రైమ్ న్యూస్లో సుమన్ టీవీ న్యూస్లో కూడా వస్తాయి, మీరు చూడండి. నేను చెప్పేది వాక్కు సత్యం అవుతుంది కాబట్టి ఏదైనా డిజిటల్ మనీ రూపంలో పెట్టుకోండి, క్యారీ చేయకండి, బంగారం వేసుకోవద్దు ఈ సంవత్సరం వద్దు అని చెప్తున్నా. నెక్స్ట్ నృప విగ్రహతాభృషం, రాజులు పరస్పర విరోధముతోటి కొట్లాడుకుంటారు, వాగ్వివాదాలు చేసుకుంటారు, అసెంబ్లీలో ఒక్కళ్ళనొక్కళ్ళు తిట్టుకుంటారు, ఇది మనం చూస్తూనే ఉంటాము. ఆంధ్రప్రదేశ్లో అయితే విపరీతంగా ఉంటుంది తిట్టుకోవడాలు. హతసస్యో బహువ్యాళో భౌమే వృష్టి వినాశనం, హతసస్యో బహువ్యాళో, హతసస్యో అంటే సస్యములు నాశమవుతాయి, అకాల వర్షములు పడతాయి. ఇప్పుడు గర్భపాత లక్షణం అని ఉంటుంది, ముఖ్యంగా చైత్రమాసం అంటే ఈ సంవత్సరం మొదలై చైత్రమాసంలోనే ఏం జరుగుతుంది అని అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మొదలు మే 14వ తారీఖు వరకు అకాల వర్షాలు పడతాయి, మామిడి పిందెలు రాలిపోతాయి, తర్వాత టమాటా పంట కానీ కూరగాయల పంటలు కానీ నాశనం అవుతాయి. దీని ప్రభావం వల్ల మే 14 నుంచి జూలై 24 వరకు కూరగాయలు కొందామంటే భయపడతారు జనాలు. మన తెలుగు వాళ్ళకి అత్యంత ఇష్టమైనది ఒకటి ఉంటుందన్నమాట, బడ్జెట్ కూర ఒకటి ఉంటుంది, అదేంటి అని అంటే ఆవకాయ. మనం ఆవకాయ వేసుకొని తినడం అలవాటు చేసుకుంటాం. ఇంకా అంటే మధ్యతరగతి కుటుంబాలు బిలో లో క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో కూరగాయలు కొనుక్కోలేకపోతారు. కాబట్టి నేనేం చెప్తానంటే మన సుమన్ టీవీలోనే సుమన్ టీవీ హెల్త్ కొన్ని ఉంటాయి, అందులోపల టెర్రస్ మీద కూరగాయలు ఎట్లా పండించాలో అన్ని నేర్పిస్తున్నారు, వీళ్ళే చెప్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూరగాయలు పండించేసుకోండి. టొమాటో కొనాలి అని అంటే 80 రూపాయల కిలో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి జూన్ జూలై ఈ 2 నెలలు టమాటా మనం ముట్టలేము, కొనుక్కోలేము, కొత్తిమీర కూడా కొనుక్కోలేము, పాలకూర కూడా 30 రూపాయలు దాదాపుగా 120 రూపాయల కేజీ అవుతుంది పాలకూర, కొత్తిమీర 200 రూపాయల కిలో అవుతుంది, అల్లం రేటు పెరుగుతుంది, నిమ్మకాయ 1 5 రూపాయలు అవుతుంది. సో ఇలా చాలా ధరలు పెరిగిపోతాయి, జాగ్రత్త. అందుకే సస్యనాశనం అంటే ఏంటి, సస్యములు నాశనం అవుతాయి, నాశనమైన ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, రేట్ పెరిగిపోతుంది. ఎందుకోసం అంటే మనకు మార్కెట్లో ప్రొడక్ట్ తక్కువ అయితే దాని యొక్క డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. సో డిమాండ్ తక్కువ ప్రొడక్ట్ తగ్గిపోతే దాని రేట్ ఎక్కువ అయిపోతుంది, కాబట్టి ఇది జరుగుతుంది. ఇంకోటి ఏం చెప్పారు, వృష్టి వినాశనం అంటే వర్షము వల్ల నాశనాలు ఎక్కువ జరుగుతాయి, వర్షం కూడా తక్కువగా పడుతుంది, అది ఎక్కడెక్కడ పడుతుంది అనేది నేను మళ్ళీ చెప్తాను, స్టే ట్యూన్ కంటిన్యూ ఉంటుంది. నెక్స్ట్ ఈ సంవత్సరము మంత్రి ఎవరు అవుతున్నారు, మంత్రి ఎవరు అంటే శనిగ్రహం,
శని మంత్రి. ఇప్పుడు రాజు ఒకవేళ ఎక్స్క్యూజ్ చేయొచ్చేమో, రాజుగారికి అన్నీ తెలియదు, కానీ మంత్రి గారు ఆయనకు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మనకి భారతదేశ రాష్ట్ర ప్రధాన రాష్ట్రపతి గారు ఏంటంటే, వాళ్ళ రాష్ట్రం అక్కడే ఉంటారు, ఏదైనా ఉంటే జీవోలు వస్తాయని సంతకం చేయడం వరకే వాళ్ళ పని ఉంటుంది, ఎంక్వైరీ చేసి సంతకం చేస్తారు, గవర్నర్ ఏంచి చూసుకుంటారు వాళ్ళు. కానీ మొత్తం అంతా చూసేది ప్రధానమంత్రి గారు కదా. కాబట్టి రాజుగారి తర్వాత అత్యంత శక్తి సంపన్నుడు శని. సో శని, శని అంటే ఎవరు చెప్పండి? శని అంటే మనకేం తెలుస్తుంది అంటే, ఈయన యమధర్మరాజు యొక్క అన్నగారు. కాబట్టి ఏంది, యమధర్మరాజు యొక్క అన్నగారు సాక్షాత్తు గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడి యొక్క పుత్రుడు. శనిని ఏమంటారు అంటే సమవర్తి అంటారు. అదేవిధంగా ఏం చేస్తారు, కర్మ విపాక కారకుడు అంటారు. శని కర్మ విపాక కారకుడు అయ్యాడు కాబట్టి, అతనే మంత్రి అయ్యాడు కాబట్టి ఏం జరుగుతుంది, మంత్రి శని అయ్యాడు, ఈయన సమవర్తిత్వం అంటే అందరినీ సమానంగా చూస్తాడనమాట. ఎవరు పెద్ద గొప్ప పేద ఇదేమి ఉండదు. లైక్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎలాగైతే కనుక ఒక స్త్రీమూర్తి వచ్చి దండం పెడితే అమ్మ అమ్మ నమస్తే చేయకు అని అంటాడు, ఓ పెద్ద ఆవిడ వచ్చి దండం పెట్టినా ఆయన నమస్తే చేయొద్దు అంటాడు, అందరినీ సమానంగా చూస్తాడు. మళ్ళీ ఎవరెవరిని ఎక్కడ దొక్కాలో ఆడు దొక్కుతాడు. కాబట్టి ఈ శని కూడా అదే పని చేస్తాడు. మధ్య వృష్టి అంటే వర్షాలు ఎక్కువ పడవు, మధ్య వృష్టి అంటే సాధారణంగా వర్షాలు పడతాయి. తర్వాత మంద సస్యం అంటే సస్యములు కూడా పెద్దగా పెరగవు. మనకి ఒక ఎకరానికి 40 బస్తాలు అనుకున్న చోట 30 బస్తాలే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సర్వే పాపరతానరా, నరులందరూ కూడా పాప నిరతులైపోతారు. అంటే తప్పు చేయడం పెద్ద ఏం కాదు అని చెల్తా అందరు చేస్తున్నారు, మనం కూడా చేసేద్దాం. అంటే అందరూ ఆల్కహాల్ అడిక్ట్ అయిపోవడము అదేం పెద్ద తప్పు కాదు. అదేవిధంగా ఎక్కువగా స్త్రీల వల్ల పురుషులు ఏడుస్తారు, అంటే హనీ ట్రాపింగ్లో పడి ఏడుస్తారు, ముందుకు వెళ్ళలేరు వెనక్కి వెళ్ళలేరు, కేసులు పెడుతున్నారంటారు, వీడియో కాల్స్ చెయ్యకండి, ముఖ్యంగా పురుషులు హనీ ట్రాప్లో పడకండి, జాగ్రత్త, కేసు ఇది ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టము, ఆకు ఎవరో కాదు, యంగ్ అబ్బాయిలు మీ జీవితాలు నాశనం చేసుకోకండి, మీ ఆస్తులు కూడా రాయించేసుకుంటారు, జాగ్రత్త. ప్రజాపీడ భవేన్ నిత్యం, ప్రజలందరూ కూడా పీడా భవేన్ నిత్యం అంటే పీడని అనుభవిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను, మీరు పీడ అనుభవించే అవకాశం మీ దగ్గర ఉంది, పీడని విముక్తి చేసుకునే అవకాశం కూడా మీ దగ్గర ఉంది. ఆ పీడ పొందుతారా, పీడ విముక్తులు అవుతారా అనేది మేం 13వ తారీఖు మీ చేతిలో ఉంది, అది మీ ఇష్టం. ప్రజాపీడ భవేన్ నిత్యం, మనకైతే జ్యోతిష్యం ఏం చెప్తుంది, ప్రజలు పీడని అనుభవిస్తారు అని చెప్తుంది. సో అది అనుభవిస్తారా అనుభవించారా అనేది మీరు చూసుకోండి. సూర్యపుత్రేతు మంత్రిని, సూర్యపుత్రుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ప్రజలు అత్యాశకు వెళ్ళకండి, బంగారం వేసుకొని తిరక్కండి, దొంగలు ఎక్కువ అవుతారు. అదేవిధంగా రైతులు పంటలు వేసేటప్పుడు ఆరుతడి పంటలే వేసుకోండి, వర్షాధార పంటలు ఈ సంవత్సరం రావు, క్లియర్గా చెప్తున్నాను. ఎందుకోసమంటే చాలామంది కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఇటు రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, మన వైపు ఇది తూర్పుగోదావరి జిల్లా కోస్తా జిల్లాలో కానీ మనకు వర్షపు నీళ్ళు వస్తాయి ఈ సంవత్సరం, వర్షపు నీళ్ళతోటే పంటలు వస్తాయి అని చెప్పి ఆ నమ్మకంతో పంటలు వేస్తారు. కానీ ఆ పంటల వల్ల పెద్దగా లాభాలు రావు. ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి, ఎక్కువ ఖర్చులు పెట్టుకోకండి, ఆరు తడి పంటలు వేయండి. నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇవి అరికలు, ఇవి వాటికి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. సిరిధాన్యాలు పండించడానికి ఎక్కువగా మక్కువ చూపించండి, ప్రజలు కూడా సిరిధాన్యాలు తినడానికి ఎక్కువగా మక్కువ చూపించండి, అది బాగుంటుంది, వాటికి ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా రేటు కూడా బాగా వస్తుంది. బియ్యము ధర ఈ సంవత్సరం కేవలము కిలోకి 5 రూపాయలు మాత్రం పెరుగుతుంది, కానీ వరి ధర మాత్రం అంటే వడ్ల ధర మాత్రం పెరగదు, వరి ఎంత ఉందో అంత ఉంటుంది, ఇంకా తక్కువ అవుతుంది. మొన్నటిదాకా 5200 టన్ను వచ్చింది, ఇప్పుడు అంతకుంచి కూడా తగ్గుతుంది. సో కాబట్టి మంద సస్యాహ అది జరగదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేనాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క ఫలితం. శుక్రుడు సేనాధిపతి అయ్యాడు అంటే సైన్యానికి నాయకుడయ్యాడు శుక్రుడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, సైనికులు ఎక్కువగా వీడియోలు తీయడము, పోలీసులు కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను రక్షక భటులు వీళ్ళందరూ ఫేమస్ అవ్వాలని చూసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. కొంతమంది రక్షక దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు సైనికులు కూడా అభాసపాలవుతారు, ఇలాంటివి చేసి ఉద్యోగాలు కోల్పోతారు, జాగ్రత్త.
అంటే మన భారతదేశానికి సంబంధించిన రహస్యాలు ఎక్కడ బయటపడకూడదు. సో మీరు డ్యూటీ డ్రెస్ వేసుకొని ఏం చేయకండి. ఎందుకోసం అంటే సైన్యాధిపతికి శుక్రుడు వచ్చాయి అనుకోండి, శుక్రుడు ఎంటర్టైన్మెంట్, శుక్రుడు అంటే మేకప్లు, ఆర్టిస్టులు, ఎంటర్టైన్మెంట్లు, ఆనందము, భోగ విలాసాలు, ఇవన్నీ శుక్రుడు. శుక్రుడు సైన్యాధిపతి అయ్యాడు అనుకోండి, యుద్ధం అయితే జరగదు. ఏం జరుగుతుందో చెప్పండి. ఇక్కడ చెప్తున్నారు, సువృష్టిరత్యంత సమృద్ధ సస్యం సువిక్షమర్గ్యో బహుళోధరిత్యాం నరాస్త్రియ కామరత ప్రవృత్త సైన్యాధిపత్యే కలు భార్గవస్య. సైన్యాధిపతి అయినప్పుడు ఏం జరుగుతుందట, సువృష్టి అత్యంత సమృద్ధ సస్యం అన్నారు. సువృష్టి ఎప్పుడు, శుక్రగ్రహానికి సంబంధించిన మాసాన్ని శ్రావణ మాసం అంటారు. ఈ శ్రావణ మాసంలో మాత్రం మంచి వర్షాలు పడతాయి. ఈ ఒక్క నెలనే, శ్రావణ మాసము భాద్రపద మాసంలో మాత్రమే ఈ సంవత్సరం వర్షాలు బాగుంటాయి. మళ్ళీ ఎప్పుడు కూడా అంటే కొంచెం దసరాను ఆ టైంలో వర్షాలు పడతాయి, కానీ ఈసారి లేవు. ఈసారి వర్షాలు ఇప్పుడే పడతాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ని తిట్టకండి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరవాసులకు, సిటీలో ఉండేటువంటి వాళ్లకు అందరికీ చెప్తున్నాను, ఈ సంవత్సరం వర్షాలు పడవు కాబట్టి ఈ వన్ ఇయర్ బిగినింగ్లోనే మీరేం చేయండి, మీ ఇంటి మీద పడే వర్షపు నీళ్ళన్నీ కూడా మీ ఇంట్లో స్టోర్ అయ్యేటట్టు చూసుకోండి. ప్రతి ఇంట్లో 20,000 లీటర్ల నీళ్లు కాపాడుకునేటట్టుగా ప్రయత్నం చేయండి. ప్రతి అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు మినిమం 1,00,000 నుంచి 5,00,000 లీటర్ల నీళ్లు కాపాడుకునే ప్రయత్నం మీరు ఇప్పుడే చేసుకోండి. ఎందుకోసమంటే ఇది బిగినింగ్, క్రోధినామ సంవత్సరం బిగినింగ్. రాబోయే 7 సంవత్సరాల్లోనూ వాటర్ క్రైసిస్ అనేటివి ఏర్పడతాయి. ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో ఏర్పడింది. బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇది ఒక విధంగా మంచి న్యూసే. ఎవరికి మంచి న్యూస్ అంటే, వరంగలు, మహబూబ్ నగరు, నిజామాబాదు, తర్వాత విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా సబర్బన్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి మంచిది. నీళ్ళు అక్కడ దొరుకుతాయి కాబట్టి జనాలందరూ అక్కడికి వచ్చేస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడికి వచ్చేస్తాయి. ఎక్కడ నీళ్లు ఉంటే జనాలు అక్కడ ఉండాలి కాబట్టి అక్కడికి వచ్చేస్తారు. కాబట్టి అర్బన్ సిటీలు అన్నీ కూడా పెరుగుతాయి. కానీ మెయిన్గా ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో అక్కడ జనాలు కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఉంటారు, నీటి కష్టాలు ఉంటాయి. ఇది ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీకు సుమన్ టీవీలో కూడా చెప్పారు వాటర్ని ఎలా కాపాడుకోవాలి ఏం కథ అని. సుమన్ టీవీలో ఏదో వీడియో ఉన్నట్టుంది, అది కూడా చూడండి. ఇక్కడే గచ్చిబౌల్లో ఒక ఇంటిది వీడియో చేసినట్టున్నారు, మీరే ఎవరో చేసినట్టున్నారు. సో వాళ్ళు వర్షపు నీటి మొత్తం సేవ్ చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఎవరు ఇల్లు కట్టుకున్నా కింద సెల్లార్లో వర్షపు నీళ్లు మొత్తం సేవ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అది మాత్రం పక్క, దాన్ని మర్చిపోవద్దు. ఇది ఇంకోటి ఏం చెప్తున్నారు, నరా స్త్రీయా కామరతాహ, నరాహ అంటే మగవాళ్ళు, స్త్రీయ అంటే ఆడవాళ్ళు, కామరతాహ అంటే కోరికలతోటి గిలగిలలాడి కొట్టుకుంటూ ఉంటారన్నమాట. సో వాళ్ళని వీళ్ళు పరిచయం, వీళ్ళని వాళ్ళని పరిచయడం, మల్టిపుల్ రిలేషన్షిప్లో ఉండడము, హనీ ట్రాప్లో గురవ్వడము, డబ్బులు పోగొట్టుకోవడము, ఏడవడాలు, తర్వాత బ్లాక్మెయిల్ చేయడాలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. నరా స్త్రీయాహ కామరతాహ ప్రవృత్తాహ అని చెప్పారు. సో ఇది ఈ సంవత్సరం లక్షణం ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎక్కడో మీ అమ్మ నాన్న మిమ్మల్ని మీరు అద్భుతంగా మీరు జీవితాలు గాడు గడుపుతారు, మీరు కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారని వాళ్ళ జీవితాల్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తే, మీరు ఇక్కడ హాస్టల్లో ఉండి టిక్ టాక్లు, ఇన్స్టా రీల్స్, ఆ వైరల్ ఈ వైరల్ అని చేసుకుంటూ జీవితాలు పాడు చేసుకోకండి. సీరియస్గా చదువుకోండి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి. కాకపోతే ప్రకృతి అయితే ఇప్పుడు అట్లాగే ఉంది, జాగ్రత్త. నెక్స్ట్, సస్యాధిపతే కుజస్య ఫలం. కుజుడు సస్యాధిపతి అయ్యాడు, దీని యొక్క ఇదేంటి, సృష్టి సర్పదేశేషు సమృద్ధాశ్చ కణాదయ సమృద్ధాశ్చణకాదయ రక్తభూమి సుఫలిత పూర్వసస్యాధిపే కుజే. అంటే సువృష్టి సర్వదేశేషు, సువృష్టి సర్వదేశేషు అంటే వర్షం బాగా పడుతుంది ఎక్కడ, ఎక్కడైతే ఎర్ర నీళ్ళలున్నాయో, ఎక్కడైతే పర్వత ప్రాంతాలున్నాయో, ఎక్కడైతే శివుణ్ణి అత్యంత ప్రీతిగా పూజిస్తారో, ఎర్ర నీళ్ళలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మంచి వర్షాలు పడతాయి. అది కాకుండా ఈ సంవత్సరము ఏవేపు అంటే ద్విదళ ధాన్యాలు బాగా పండుతాయి. అంటే కందిపప్పు, పెసరపప్పు, మినుప్పప్పు ఇవి బాగా పండుతాయి. అయినా సరే దుర్మార్గులు ఎక్కువ ఉంటారు కదా, శని మంత్రి అయ్యాడు కదా, కాబట్టి వాళ్ళందరూ దాచుకొని రేటు మాత్రం పెంచుతారు.
సో ఈ సంవత్సరము కందిపప్పు ధర 3% పెరుగుతుంది. అన్ని పప్పు దినుసుల ధరలు 3% పెరుగుతాయి. ఇది జాగ్రత్త. ముఖ్యంగా చెనకాదేహ శనగపప్పు ధర బాగా పెరుగుతుంది. ఎందుకోసం అంటే పబ్లిక్కి బయటకు వెళ్ళి తినడం ఇష్టం ఉంటుంది కాబట్టి ఎక్కువగా శనగపిండికి సంబంధించి తింటారు కాబట్టి ఈ మురుకులు శనగలు బజ్జీలు తర్వాత ఇంకేమేమో ఉంటాయి కదా స్నాక్స్ అవి ఉంటాయి కదా ఇవన్నీ శనగపప్పువే. సో ఇన్స్టెంట్ ఫుడ్ అంతా కూడా శనగపప్పే కాబట్టి ఇన్స్టెంట్ ఫుడ్ ఒక గోపాల్ కంపెనీ అని చెప్పి ఐపీఓకి వచ్చింది ఫస్ట్ టైం. సో స్టాక్ మార్కెట్లో లీడ్ అయ్యింది కాబట్టి శనగపప్పుకి ఎంత డిమాండ్ ఉందో పబ్లిక్ అర్థం అవ్వడం వలన అందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రన్ చేయడం వలన శనగపప్పుకి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం శనగపప్పు ధర 10% పెరుగుతుంది. ధర ఇప్పుడు ఎంత ఉందో అంతకు 10% ధర అయితే పప్పుల ధరలు పెరుగుతాయి. ఇక ధాన్యాధిపతే రవస్య ఫలం. రవి ధాన్యాధిపతి అయ్యాడు కాబట్టి చెప్పాను కదా అరికలు సిరిధాన్యాలు బాగా పండుతాయని చెప్పాను కదా అదే ఇక్కడ చెప్తున్నారు. మధ్యవృష్టి ఫలం స్వల్పం అనర్ఘం చ మహతో భయం రక్త సస్యాది జాయంతే సూర్యే ధాన్యాధిపే సతి. సూర్యుడు ధాన్యాధిపతి అయితే రక్త సస్యాది జాయంతే అంటే ఎర్రటి ఏవైతే పదార్థాలు ఉంటాయి ముఖ్యంగా పుష్పాలు ఫలాలు మంచిగానే వికసిస్తాయి కానీ ధాన్యాలు మాత్రం సరిగ్గా రావు. ఈ సంవత్సరం గోధుమల ధర ఇంకా పెరుగుతుంది. గోధుమల ధర కూడా 3% నుంచి 7% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏం జరుగుతుంది గర్భపాత లక్షణం అని జరుగుతుంది. ఇది బాగా అద్భుతంగా గుర్తుపెట్టుకోండి సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇది చెప్పేది పర్జన్య గర్భ లక్షణం అంటారు పర్జన్య గర్భపాత లక్షణం అంటారు. అంటే మేఘము పూర్తిగా ఏర్పడకముందు ఒక మేఘం ఏర్పడడానికి 195 దినశతి అంటే 195 రోజులు పడుతుంది. ఇది మధ్యలోనే పగిలిపోతుంది అప్పుడు ఎర్రటి రక్తధారలు పడతాయి. అంటే వర్షం మనకి ఎప్పుడు కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది నీళ్ళు అంటే క్రిస్టల్గా ఉంటాయి కానీ ఒక్కొక్క ప్రదేశంలో ఎలా అంటే ఎర్రటి రక్తంలాగా వర్షం పడుతుంది. ఇది ఎక్కడ అంటే చైనా ప్రాంతంలో పడుతుంది. చైనాలో కొన్ని కృత్రిమ వర్షాలు కురిపిస్తారు దానివల్ల చైనాలోను అదేవిధంగా మెక్సికో లాంటి ప్రాంతంలోను అమెజాన్ అడవుల్లోను ఇవి పడతాయి. అర్ఘాధిపతే శుక్రస్య ఫలం. శుక్రుడు అర్ఘాధిపతి అడిగ శాలీక్షుజల సస్యార్ఘ వృద్ధిర్భూప స్వధర్మగా సంపూర్ణ జలదావృష్టి శుక్రే చార్ఘాధిపతే సతి. అర్ఘాధిపతి శుక్రుడయ్యాడు. అర్ఘములు అంటే ఏంటంటే సమస్తమైనటువంటి ధాతువులు బంగారము వెండి రాగి ఇంకా ఇవన్నీ మనకి పీరియాడిక్ టేబుల్ అంటారు కదా అందులోపల ఉండే అన్నీ కూడా ఈ సంవత్సరం తర్వాత 12% రేట్లు పెరుగుతాయి. అన్నిటికీ 12% రేట్లు పెరుగుతాయి. ఇప్పుడంతా మెటల్స్ అన్ని కూడా రేట్లు పెరుగుతాయి. అప్ టు 5% to 12% వరకు రేట్లు పెరుగుతుంది. బంగారము 12% ఇంక్రీజ్ అవుతుంది. వెండి 8% ఇంక్రీజ్ అవుతుంది. రాగి 5% ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే ప్రజలందరూ కూడా ఇవి బంగారు ఆభరణాలు కొనడం తగ్గించి ఈ 1 గ్రామ్ గోల్డ్ అన్ని కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. ఎవరైనా ఇంట్లో ఉండి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారా? ఇంట్లో వాట్సాప్ స్టేటస్లోను ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారుగా. మా సుమన్ టీవీ కూడా ఎంకరేజ్ చేస్తుంది మీ ఇంటికి వచ్చి మీరు ఏమమ్ముతారో చెప్తుంది. కాబట్టి అలాంటి వ్యాపారస్తులకు చీరలు అమ్మే వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ అమ్మే వాళ్ళకి తర్వాత చీరలు నేయించే వాళ్ళకి వీళ్ళకి అఖండ లాభం వస్తుంది. ఈ సంవత్సరం అర్ఘాధిపతి బాగున్నాడు కాబట్టి బాగుంటుంది లాభం వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి ఆడవాళ్ళకి ఇంట్లో కూర్చొని సంపాదించే ఆడవాళ్ళకి మాత్రం శుక్రుడు అనుగ్రహం ప్రసాదిస్తున్నాడు. నెక్స్ట్ మేఘాధిపతి శుక్రుడు ఫలం. శుక్రుడు మేఘాధిపతి అయ్యాడు కాబట్టి అతివృష్టి సుభిక్షంచ సస్యవృష్టి నిరామయ క్షీరప్రద సదాగావ శుక్రే మేఘాధిపే సతి. నేను ఇందాక చెప్పాను శుక్రుడు అధిష్టాన దేవతగా ఉండేటువంటి మాసము శ్రావణ మాసము తర్వాత భాద్రపద మాసములో గురుగ్రహం కాబట్టి శ్రావణ భాద్రపద మాసాలు మాత్రం మంచి వర్షాలు పడతాయి ఆ నీటిని కాపాడుకోండి. తర్వాత ఈ సంవత్సరం ఎవరైతే కనుక ఫ్లవర్ డెకరేషన్ వ్యాపారం చేస్తారో పువ్వులు ఎవరైతే పెంచుతారో అశ్వగంధాది ఆయుర్వేద పంటలు ఎవరైతే పండిస్తారో వాళ్ళకి మంచి లాభం వస్తుంది. ఆయుర్వేద పంటల మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. రసాధిపతి గురోహ ఫలం. గురువు రసాధిపతి అయ్యాడు. రసములు సువృష్టి సర్వసస్యానాం ఫలితావృక్షజాతే సదారోగ్యం సుభిక్షంచ జీవేది రసాధిపే. సో రసాధిప్పుడు మంచిగున్నాడు కాబట్టి కెమికల్ స్టాక్స్ బాగా కలిసి వస్తాయి. సో ఏ కెమికల్స్ మిక్సింగ్ అవన్నీ ఉంటాయి కదా కలర్లు రంగులు ఇంకా ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఫార్మా స్టాక్స్ కూడా 8% స్టాక్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫార్మా స్టాక్స్ కలిసి వస్తాయి. నెక్స్ట్ నీరసాధిపతి కుజస్య ఫలం.
నీరశేషో యథాభౌమ ప్రవాళరక్తకాససాం రక్తచందన తామ్రాణం సువృద్ధిర్ భామతే గతి. నీరసాధిపతి కావున పగడములు రాగి రక్తచందనములు ఎర్రని వస్త్రములు అభివృద్ధి చెందును. కాబట్టి ఎర్రని వస్త్రాలు కానీ ఎర్రటి భూములకు కానీ మంచి ధరలు పలుకుతాయి. అయా రైతులు, ఎర్రటి భూములు ఉన్న రైతులు మీరు భయపడకండి, మీ భూములకు ధరలు పెరుగుతాయి, తక్కువ రేట్లకు అమ్ముకోకండి, మంచి రేటుకు అమ్ముకోండి, కాంప్రమైజ్ అవ్వద్దు. ఎర్రటి భూములు ఉన్న రైతులు ఈ సంవత్సరం బాగా వస్తాయి. ఇది నవనాయకుల యొక్క ఫలితం. కాబట్టి అర్థం చేసుకోండి, మొత్తం హోల్ ఇయర్కి ఏమేమి చెప్పాను, ఏమేమి జాగ్రత్తలు పడాలో చెప్పాను. సో నెగిటివ్ వైపు ఎక్కువగా వెళ్ళకండి, ఉండండి. మళ్ళీ దీన్ని కావాలంటే రిపీట్ చేసుకుంటూ చూస్తూ ఉండండి, తెలుస్తుంది. సో ఈ సంవత్సరము పశుపాలకం. ఎందుకోసం అంటే పశువులు లేకపోతే మనం ఉండం, పశువులతోటే మన జీవితం ఆధారపడింది. కాబట్టి పశుపాలకుల విషయంలో ఏంటంటే, ఈసారి యముడు పశుపాలకులు నాయకుడు అయ్యాడు. పశువులని కట్టేసేవాడు యముడు అయ్యాడు, విడిపించుకునేవాడు కృష్ణుడు అయ్యాడు. కృష్ణుడు బలరాముడు ఇద్దరు వచ్చి విడిపించుకెళ్తారు, కానీ కట్టేవాడు మాత్రం యమధర్మరాజు అయ్యాడు. అంటే ఏమవుతుంది అంటే, ఈ సంవత్సరము కోళ్ళు, గొర్రెలు, ఈ ఏవైతే మనం మాంసాలు తింటామో, ఈ తినే మాంసాలకు సంబంధించి చతుష్పాదములు పక్షులు, అంటే నాలుగు కాళ్ళు తర్వాత పక్షులు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఎక్కువగా మృత్యు ఎక్కువ ఉంటుంది. అంటే చాలా చచ్చిపోతాయి ఈ సంవత్సరం. దానివల్ల ఈ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం లాభాలు కలుగుతాయి, మేకలు అమ్ముకునే వాళ్లకు, మేకల పెంపకం చేసే వాళ్ళకి, కోళ్ళ పెంపకం చేసే వాళ్ళకి మాత్రం లాభాలు వస్తాయి. అంటే జనాలు ఎక్కువగా మాంసం తినడానికి ఇష్టపడతారు, జనాలలో యమధర్మరాజు విలీనమైపోయి నాన్ వెజ్ తింటారు. ఎవరైతే వెజిటేరియన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా బలవంతంగా నాన్ వెజ్ కిందకి డైవర్ట్ అయిపోతారు. సో ఇవి జరుగుతాయి. జిక్వా చాపల్యం ఎక్కువైపోతుంది ఈ సంవత్సరం ప్రజలకు, అది తినాలనే కోరిక ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువగా చనిపోతాయి. అదేవిధంగా ఆవులు, తర్వాత గేదెలు, ఎద్దులు, ఇవి కూడా పశువధశాలకు ఎక్కువగా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా బజరంగ్ దళ్, మా బంధువులు, తర్వాత విశ్వ హిందూ పరిషత్ బంధువులు, సనాతన ధర్మ బంధువులు, గోవుల్ని కాపాడనుకునే వాళ్ళు బజరంగ్ బలి రెడీగా ఉండండి, కాపాడండి, ఆ చట్టాలన్నీ నేర్చుకోండి, ఎక్కడ పడితే అక్కడ కాపాడండి. గోవు కనబడిందా తీసుకెళ్లి కారు అడ్డం పెట్టి ఆపేయండి, అది ఏమన్నా కానీ. నేనైతే ఇప్పటికీ ఒక మూడు వ్యాన్లను ఆపేసా, లోకల్ పోలీసులకు ఫోన్ చేసి గొడవ పెట్టుకొని అన్ని చేసి, నాకు పెద్ద పెద్ద ఎట్లా పరిచయం కదా, ఫోన్ చేసి నా ఇక్కడ ఆగింది, నేను ఇక్కడ ఆగిన, అయితే నేనన్నా పోని కానీ లేకపోతే వెహికల్ మాత్రం పోని అని చెప్పి ఆపేసా నేషనల్ హైవే 44 మీద. అట్లా ఆపి నేను దాదాపుగా ఒక నా వంత అయితే ఓ 200 ఆవులనైతే నేను కాపాడగలిగాను. సో ఎవరైనా వెళుతున్నారు అంటే గోవులు కనిపించా అంటే ఆపేసేయండి, ఏం పర్లేదు, గొడవ పెట్టుకోండి. దగ్గరనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. మధ్య గూగుల్ ఉంది కదా, ఓకే గూగుల్ టెల్ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ అంటే అదే చెప్తుంది. గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, బాగానే పడతాయి అంటారా? ఎందుకంటే వాటిపైనే ఆధారపడింది ప్రతి ఒక్క పంట కూడాను. ఈ సంవత్సరములో వర్షాలు తక్కువగా ఉన్నాయి, తక్కువ వర్షం, ఎక్కువ వర్షపాతం లేదు. ఉన్న నీటిని కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి ప్రభుత్వాలు, ప్రజలు. వర్షపు నీటిని ఒడిసి పట్టడం మర్చిపోవద్దు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కడెక్కడ పడతాయో చెప్తాను, వినండి. 10% సముద్రం పైన, అంటే వర్షపు నీళ్లు ఒక 20% వచ్చాయనుకుందాం, అంటే 100% ఎప్పుడూ వర్షం పడదు. ఎందుకోసం అంటే మిగతా నీళ్ళన్నీ కూడా మనకి మేఘాల రూపంలో, తర్వాత ఇవి మంచు రూపంలో ఉండిపోతాయి. 20% మాత్రమే మనకి మంచి నీళ్లు దొరుకుతాయి భూమిపైన. సో ఆ 20% వర్షాలు పడే 20% 10% పోయి సముద్రంలోనే వర్షం పడుతుంది. అంటే 20% సగానికి సగము సముద్రంలోనే వర్షం పడుతుంది. కాబట్టి ఆ నీళ్లు మనకు కాదు, మనకి మంచి ఆక్సిజన్ రావడానికి సముద్రంలో మంచినీళ్ళు పడాలి. అలా పడితేనే చేపలకు వాటికి బాగుంటుంది. కాబట్టి అది మనకు మంచిదే. ఎందుకోసం అంటే నేచర్ని బ్యాలెన్స్ చేయాలంటే సముద్రం బాగుండాలి. కాబట్టి సముద్రంలో 10% నీళ్లు పడిపోతాయి. ఇక మిగతా 7% ఎక్కడ పడతాయి అని అంటే, ఇవి పర్వతముల పైన పడతాయి. ఎందుకోసం అంటే పర్వతాల మీద నీళ్లు పడితేనే మనకి నదులు వస్తాయి. నీళ్లు రెగ్యులర్గా పర్వతాల నుంచే పుడతాయి కదా. కాబట్టి 7% నీళ్లు పర్వతాల మీద పడతాయి. అది కూడా వెస్టర్న్ ఘాట్స్, అంటే పశ్చిమ భాగంలో ఉండేటువంటి కేరళ, పూణే, గోవా, అటు పైన గుజరాత్, ఈ ప్రాంతంలో మంచి వర్షాలు పడతాయి. మహారాష్ట్ర, కేరళ, గోవా, అక్కడ మంచి వర్షాలు పడతాయి. 7% వర్షాలన్నీ కూడా పర్వత ప్రాంతంలోనే పడతాయి. వింధ్య పర్వతాలు,
అక్కడక్కడ పడతాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం పర్వతాలకి గుండు కొడుతున్నారు. సో దయచేసి పర్వతాలకు గుండు కొట్టకండి, గుండు కొడితే అది కూడా నేలనుకొని వర్షం పడడం మానేస్తుంది. కాబట్టి పర్వతాలకు గుండు కొట్టకుండా ఉంటే మంచిది. సో ఎక్కడెక్కడైతే పర్వతాలు ఉంటాయి అక్కడ వర్షం పడుతుంది, దానివల్ల గిరిజన వాసులకు మేలు జరుగుతుంది. తర్వాత ఆర్గానిక్ పంటలు పండించే గిరిజన వాసులకు మాత్రం ఈ సంవత్సరం మేలే జరుగుతుంది. సో సిటీ నుంచి కారు వేసుకొని మన శ్రీకాకుళము, విజయనగరము, తర్వాత భద్రాచలం దగ్గర ఉండే సంతలకి హైదరాబాద్ వాళ్ళు వెళ్తారు. 7% పర్వతాల మీద పడుతుంది. ఇక మన భూమి మీద అంటే ఎవరైతే వేస్ట్ ఎక్కువ చేస్తారో ఆ ప్రాంతంలో, అంటే మంచినీళ్ళన్నీ ఏది నాలా లోపలికి వెళ్ళిపోయే ప్రదేశం లోపల మాత్రం దేవుడికి ఇష్టం లేదు. అందుకోసం ఏం చేశాయంటే, ఒరే నేను ఇచ్చే మంచినీళ్ళు మీరు అంతా పాడు చేసుకుంటున్నారని చెప్పి 2% మాత్రమే, ఓన్లీ 2% మాత్రమే సిటీలలో చదును నేల మీద, నేల ప్రాంతం మీద 2% మాత్రం వర్షాలు పడతాయి. అంటే ఈసారి వర్షములు భగవంతుడు నిర్ణయం చేశాడు, ఎక్కడ పడించాలో ఆయన అక్కడే పడిస్తున్నాడు. 17% మనుషులు లేని చోట, 2% మాత్రమే మనుషులు ఉండే చోట ఇది వర్షం పడుతుంది. కాబట్టి మనం ప్రకృతిని ఆరాధించకపోతే ఇలాగే జరుగుతుంది. మనకి ఉన్న భూమిలో ఉన్న నీళ్ళన్నీ మనం బోరేసి లాక్కుంటున్నాం కదా, మరి ఆ బోర్లో నీళ్లు రావాలంటే ఏం చేయాలంటే ఎక్కడో పర్వతాల్లో పడితే తప్ప రావు, నీటి ధారలు రావాలి. కాబట్టి నీటి ధారల్ని కాపాడుకోండి, నీటిని కాపాడుకోండి. ఊకే పంచాంగ శ్రవణం అంటే ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మీకు నేను మంచి చెప్పాలి. కాబట్టి రెయిన్ వాటర్ ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి, ప్రతి ఒక్కరి బాధ్యత అది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు, మరి ముఖ్యంగా రైతుల విషయంలో గురువు గారు, మీరు గత సంవత్సరం చెప్పినవి కానీ అంతకు ముందు చెప్పినవి కానీ అవి నిజమయ్యాయి. అంటే అవి ఎంత ఉపయోగపడ్డాయంటే చాలా మందికి ఒక అవగాహన ఉండదు, ఏ పంట వేయాలి, ఏంటి ఈ సంవత్సరం వేటికి అనుకూలంగా ఉందని. ఇలా మనకి ఇలా ఈ పంచాంగ శ్రవణంలో కూడా తెలుస్తుంది కదండి. సో మరి ఈసారి ఈ క్రోధినామ సంవత్సరంలో రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎటువంటి పంటలు వేస్తే మంచిది వాళ్ళు? రైతులకి ఈ సంవత్సరం నేను చెప్పేది ఏంటంటే, 6 తడి పంటలు వేసుకోండి. అంటే ఎక్కువగా నీరు అవసరం లేని పంటలే వేయండి. అందులోపల పసుపు ధర ఈసారి బాగా పెరుగుతుంది, పసుపు వేయవచ్చు. మొక్కజొన్న ధరలు పెరుగుతాయి, జొన్నల ధరలు పెరుగుతాయి, కందుల ధరలు పెరుగుతాయి, పెసర్ల ధర పెరుగుతుంది. తర్వాత గ్రౌండ్నట్ వేరుశనగ బాగా రేటు వస్తుంది. అదేవిధంగా శనగపప్పు రేట్ అయితే వీటన్నిటికన్నా ఎక్కువగా రేట్ వస్తుంది. మిర్చికి కూడా రేట్ వస్తుంది, కానీ ఓపిక పట్టాలి. మిర్చి పండించి దాన్ని ఎండబెట్టి జాగ్రత్తగా ఓపిక పట్టండి. మిర్చికి రేట్ వచ్చిన రోజు అమ్ముకోండి. దళారులు మాత్రం మోసం చేస్తారు బికాస్ ఆఫ్ శని. అలా దళారులు కాకుండా మిర్చి ఏదైతే ఉందో మీరు పొడి చేసి దాపెట్టుకోండి, మీకు ఏ నష్టం జరగదు. ఆల్రెడీ మన సుమన్ టీవీ బిజినెస్లో నేర్పిస్తారు మీకు, ఎవరెవరు ఎట్లెట్లా స్టోర్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలని ఆల్రెడీ వీళ్ళు ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తున్నారు సుమన్ టీవీలో. సుమన్ టీవీ బిజినెస్లో నేర్చుకోండి అవి. సో మిర్చి మాత్రం ధర అంతంత మాత్రం ఉంటుంది, కానీ మిర్చి పెరుగుతుంది పర్వాలేదు. 3000 రూపాయలు పైన కానీ టన్ను వచ్చే అవకాశం ఉంటుంది. టన్నుకి ఎక్కువనే రేట్ వస్తుంది. మిర్చి మంచిగానే పరుగుతుంది, 2-3000 దాకా పరుగుతుంది. సో మిర్చి ఆల్మోస్ట్ 300 రూపాయల నుంచి 500 రూపాయలు ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం 670 రూపాయలకి కేజీ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది నేను గ్యారంటీ ఇస్తాను. నెక్స్ట్ తీగ పంటలు ఎక్కువగా వేయండి రైతులు. తీగ పంటలు వేసుకోండి. ఈ సంవత్సరము వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కూరగాయలు సరిగ్గా రావు, కాబట్టి కూరగాయలు బాగా పండుతాయి. తర్వాత జూన్ జూలైలో టమాటాకి బాగా ధర వస్తుంది కాబట్టి టమాటాను చేసుకోండి. అది కాకుండా రైతులు కొన్ని కొత్తగా నేర్చుకోండి. ఇప్పుడు మనం కూరగాయలు పండిస్తాము, ఇవాళ మార్కెట్లో మనకు అనుకున్న ధర రాలేదు, దాన్ని మీరు ధరకి ఇష్టం లేక అమ్మకండి, ధర వస్తేనే అమ్మండి. ధర రాకపోతే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కూరగాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత ఎండబెట్టి వాటిని మనము ఫాస్ట్ ఫుడ్ కింద ప్యాకేజ్ చేసి మనము దాన్ని సంవత్సరాల తరబడి తర్వాత కూడా మనం అమ్ముకోవచ్చు. సో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఒకటి ఉంది, అది రైతులు నేర్చుకోండి. మీరు అనవసరంగా నష్టపోకండి. నేను ఈ మధ్యకాలంలో నాకు ఒక శిష్యుడు ఇట్లాగే ఇబ్బంది నేను చెప్పాను, టమాటా రేట్ వస్తుందని చెప్పాను. అతను ఇది బాగాలేదు, టమాటా రేట్ రాలేదు. సో ఏం చేద్దాం గురుగారు అంటే, ఏం చేయకరా, ఆ టమాటాలు ఏవి అమ్మకు, ఆ టమాటాలన్నీ చక్కగా వేసి మిక్సర్ గ్రైండర్ పెట్టేసేయు, దాని లోపల సగ్గుబియ్యం వేయు, సగ్గుబియ్యం వేసి దాని లోపల మంచిగా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్ని వేసి దాన్ని ఒక మంచి జ్యూసీగా తయారు చేయు. తయారు చేసి దాన్ని మొత్తం కూడా ఎండబెట్టేసి, ఇవి వడియాలు చేస్తారు కదా అప్పడాలు, అలా ఎండబెట్టేసి అమ్ముకోరు అని చెప్పాను.
వాడు మామూలు టమాటాలు అమ్మితే వాడికి వచ్చేది 30,000. ఇలా చేసి అమ్మినందుకు వాడికి 2 లక్షల రూపాయలు వచ్చాయి. అబ్బో, సో ఇక వాడు అదే పని పెట్టుకున్నాడు. 10 ఎకరాల పొలం లీజుకి తీసుకున్నాడు. ఇంకా టమాటాలు పండిస్తాడు, మార్కెట్ జోలికి వెళ్ళాడు, అసలు కూరగాయల మార్కెట్కే పోడు. టమాటాలు, తర్వాత వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాడు, అల్లం వేస్తాడు, దాని ఒక మంచి ఇంగ్రీడియంట్గా తయారు చేస్తాడు, సగ్గు బియ్యం వేసి తర్వాత వడియాలు చేస్తాడు. అయిపోయి 800 రూపాయలు కిలో వడియాలు, అవి టమాటా వడియాలు. అలా ఇన్నోవేటివ్ గా ఆలోచించండి. ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి, ఈ దొండకాయలు ఉన్నాయి, అవి కట్ చేసి ఉప్పు నీళ్ళు నానబెట్టి ఎండబెట్టిన తర్వాత ఇక పాడవు అవి. తర్వాత చాలా రోజులు ఉంటాయి, మంచిగా నెయ్యిలో వేయించుకోవచ్చు. తర్వాత మీకు తెలుసు కదా, ఉప్పు మిరపకాయలు ఉంటాయి, మజ్జిగ మిరపకాయలు ఉంటాయి, తర్వాత ఎండు మిరపకాయ చట్నీ ఉంటుంది, తర్వాత ఆవకాయలు చేయొచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు. చాలా చేయొచ్చు. కాబట్టి రైతులు నష్టపోకండి. ఈ సంవత్సరం రైతులు ఎక్కువగా 6 తడి పంటలే వేసుకోండి, దానివల్ల మంచి లాభం కలుగుతుంది. ప్రతి సంవత్సరం గురుగారు ఏదో అనుకోని విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి. అప్పుడు అనుకుంటాం ఈ సంవత్సరం ఇదే రాసి పెట్టుందేమో అన్నట్టుగా. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏమన్నా విపత్తులు ఉన్నాయా? క్రోధినామ సంవత్సరం, క్రోధం అంటేనే పెద్ద విపత్తు. సో రాష్ట్ర దేశాలు దేశాల అధిపతులు కొట్లాడుకుంటారు. ఈ సంవత్సరం అమెరికాలో ప్రభుత్వం మారుతుంది. అమెరికాలో ప్రభుత్వం మారిన వెంటనే కొన్ని విధి విధానాలు తీసుకుంటుంది. ఆ విధి విధానాల వల్ల కొన్ని యుద్ధాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. భారతదేశంలో అయితే యుద్ధాలు లేవు, భారతదేశానికి అయితే యుద్ధ భీతి లేదు. కానీ ఈ యుద్ధం అనేటువంటిది బయోవార్ రూపంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మనకి కోవిడ్ వచ్చిందే బయోవార్ లాగానే, సో మళ్ళీ అలాంటి బయోవార్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ముఖ్యంగా మళ్ళీ చైనా నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయి. కానీ మన భారతదేశంలో మాత్రం కొంచెం అంత డేంజర్ అయితే లేదు. బట్ ఈ సంవత్సరం అగ్ని భయాలు ఎక్కువగా ఉన్నాయి, బాంబుల భయాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నీటి మూలకంగా యుద్ధాలు జరుగుతాయి. ఈ సంవత్సరం నీటి మూలక యుద్ధాలు జరుగుతాయి. నీళ్లు లేక జనాలు కొట్లాడుకుంటారు, నీళ్లు లేక జనాలు బాధపడతారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా చింత చెట్టుకి ఇది పాలు కారుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఎప్పుడైతే చింత చెట్టుకు పాలు కారుతాయో అప్పుడు ప్రకృతి వైపరీత్యం ఏర్పడతాయి, నీళ్ల కోసం జనాలు కొట్లాడుకుంటారు, అది జరుగుతుంది. అదేవిధంగా స్వలింగ సంపర్కులు పెరుగుతారు, అది కూడా పెరుగుతుంది. జనాలు కామరతులు అవుతారు, అది కూడా పెరుగుతుంది. మనుషులకి జంతువులు పుడతాయి, జంతువులకు మనుషులు పుడతారు. ఇలాంటి కొన్ని విచిత్రమైనవి ఈ సంవత్సరం జరుగుతాయి. తర్వాత ఇంకొకటి ఇదేంది, విపత్తులు కాబట్టి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా పెరుగుతాయి. తిరుపతి దేవస్థానం పైన విజిలెన్స్ అధికారులు దాడి చేస్తారు. అక్కడ ఎన్ని బొద్దింకలు బయట పెడతాయో మీరే చూడండి. సో ఇవన్నీ కూడా అవుతాయి, ఇన్ని విచిత్రాలు జరుగుతాయి. సో 1-2 రోజులు తిరుపతి దేవస్థానంలో లడ్డూలు అమ్మరు, ఇవి ఈ సంవత్సరం జరుగుతాయి. అది కాకుండా కొన్ని ఈ సంవత్సరము మీరు ఆగస్టు అనుకోండి, ఆగస్టు లేదా సెప్టెంబర్ ఈ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పెద్ద కుంభకోణం బయటపడుతుంది. ఎవరెవరు ఎన్ని డబ్బులు తిన్నారు, ఏం కథ, ఏం జరిగినాయి, అన్నీ బయటపడతాయి. సో ఇది ఒకటి, ఇది కూడా దుర్మార్గులకు విపత్తు. నేను చెప్పాను కదా శని మంత్రి అయ్యాడు అంటే దుర్మార్గులకు పడుతుంది, బయటపడుతుంది. అయితే అగ్ని ప్రమాదాలు మాత్రం బాగా పెరుగుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు, ఇవే మనకు కలిగే విపత్తులు. ఇంకా పెద్ద విపత్తులు ఏం లేవు. కాకపోతే కల్తీ బాగా పెరుగుతుందండి, ఓయ్ ఆహారంలో కల్తీ బాగా పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పసుపులో కల్తీ పెరుగుతుంది, మిర్చిలో కల్తీ పెరుగుతుంది, ధనియాల్లో కల్తీ పెరుగుతుంది. కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఎట్లా మిక్సర్ గ్రైండర్లు ఉన్నాయి కదా, పసుపు తెచ్చుకోండి గ్రైండింగ్ చేసుకోండి, మిరపకాయలు తెచ్చుకోండి గ్రైండింగ్ చేసుకోండి, తర్వాత ధనియాలు తెచ్చుకోండి గ్రైండ్ చేసుకోండి, డైరెక్ట్గా కొనకండి, బద్ధకం వదిలేయండి. అండ్ ఇన్స్టెంట్గా రావాలని మాత్రం చేయకండి. కల్తీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది, దాంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఆల్రెడీ మసుమన్ టీవీ హెల్త్లో చెప్తారు ఎలాంటి తినాలి, ఏమేమి చేసుకోవాలి, ఇంట్లో సొంతగా పల్లి నూనె ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఎందుకోసం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా ఎలా బతక, ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని. సో ఆ రెస్పాన్సిబిలిటీ మసుమన్ టీవీ తీసుకుంది, కాబట్టి ఆ పని చేయండి. ఇలాంటి విపత్తులు, అవును ఈ విపత్తులు ఉన్నాయి, ఆరోగ్యాలు మాత్రం పాడు చేసుకోకండి. నీటిని కాపాడుకోండి స్వామి, ఈ సంవత్సరము నీరే పెద్ద విపత్తు.
నీటిని కాపాడుకున్నోళ్లే అదృష్టవంతులు, నీటిని కాపాడుకోలేని దురదృష్టవంతులు. రైతులు మీకు 10 ఎకరాలు ఉందంటే 1 ఎకరం నీళ్ల కోసం సపరేట్గా పెట్టేసుకోండి, లేకపోతే నష్టమే. ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి, తీసుకోవాల్సిందే. ఇందాక మాటల్లో అన్నారు గురుగారు, ఎన్నికలు గురించి ప్రస్తావన వచ్చింది. అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, అలాగే భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ఉండబోతోంది, రాజకీయ పరంగా ఏమైనా మార్పులు మనం చూస్తామా, ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరము కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి భారతదేశంలో రాజకీయ సుస్థిరత మాత్రం ఉంటుంది. భారతదేశంలో ప్రజలు తలెత్తుకొని తిరిగేంత గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఉండే కరప్షన్ దాదాపుగా ఎండ్ అయిపోతుంది. భారతదేశంలో ఇంకా అల్లకల్లోలాలు ఏవి ఉండవు, అందరికీ అల్లరి మూకలకు భయం ఏర్పడుతుంది. భారతదేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో 358 సీట్లతోటి మళ్ళీ పునః ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీకి అయితే 270 వరకు బీజేపీకి సీట్లు వస్తాయి, 70 నుంచి 290 వరకు బీజేపీ సీట్లు వస్తాయి. మిగతాయి ఎన్డీఏ అలయన్స్ ఉంటుంది. కాకపోతే ఈసారి ఎన్డీఏ అలయన్స్లో కొన్ని పొత్తులు ఎక్కువ అవ్వడం మూలాన మోదీ గారి ప్రభుత్వానికి కొంచెం తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకోసమంటే జంపింగ్ రాయిళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి. ఈ సంవత్సరం ఏంటంటే 30 మంది తోటి మెజారిటీ ఉంటుందన్నమాట, 30 మంది మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 30 మందిని కాపాడుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాల్సింది ఉంటుంది. ఇది కొంచెము బాధాకరమైన విషయము, కానీ మన చేతిలో ఉంది. ముందుగానే భవిష్యత్తు జ్యోతిష్యం చెప్తుంది. సో జ్యోతిష్యం అంటే ఏంటంటే అద్దంలాగా, అద్దం చూపిస్తుంది నీ ముఖం ఎలా ఉందో చూపిస్తుంది. సో నువ్వు మంచిగా అందంగా మేకప్ చేసుకుంటే నువ్వు బాగుంటావు. సో అద్దం మేకప్ చేయదు, జ్యోతిష్యం మేకప్ చేయదు. ఎలా ఉండబోతుంది అని నేను చెప్పింది వాస్తవం. దీన్ని మార్చే శక్తి మీ దగ్గర ఉంది, మీ దగ్గరనే ఉంది మార్చే శక్తి. ఎలా మార్చుకుంటారో మీ ఇష్టం. సో కానీ సెంట్రల్లో మాత్రం గవర్నమెంట్ ఏమి చేంజ్ అవ్వదు, ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. దీనివల్ల భారతదేశము భవిష్యత్తులో ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత 3వ ఆర్థిక దేశంగా భారతదేశం ముందుకెళ్తుంది. సో ఇందులోపల ఏ సందేహం లేదు, భారతదేశం మాత్రం పురోభివృద్ధి అవుతుంది. అయితే అమెరికా దేశంలో మాత్రం ప్రభుత్వం మారుతుంది. ఆ ప్రభుత్వం మారడం వలన మంచి పురోగతి అమెరికా దేశం వెళుతుంది. అమెరికా డాలర్ ఇప్పుడు ఏదైతే 82-83 రూపాయలు ఉందో భవిష్యత్తులో 86 రూపాయలకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాలర్ ధర పెరుగుతుంది. అయితే మన భారతదేశానికి కూడా రూపీ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రూపీ వాల్యూ ఏం పడిపోదు. ఎందుకోసమంటే దాదాపు ఇప్పటికే 37 దేశాల్లో మన భారత రూపీ చలామణిలో ఉంది, ఇంకా ఒక 20-30 దేశాలు యాడ్ అవుతాయి. సో భారతదేశం యొక్క రూపీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి అయితే ఎదుగుతుంది. ఇది అందరికీ సంబంధించిన గుడ్ న్యూస్. ఇది ఈ విషయంలో కాస్త మంచిది. సో ప్రభుత్వం లోపల ఒక్కటే, కేరళ ప్రభుత్వం, కేరళ రాష్ట్రం నుంచి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి కానివ్వండి, అదేవిధంగా హర్యానా, పంజాబు, రాజస్థాను ఈ ప్రాంతాల నుంచి, తమిళనాడు ప్రాంతంలో నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక 4 కొన్ని స్థానాల నుంచి మాత్రమే స్థానాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఇవి ప్రతికూలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగానూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది కొంచెం ఈసారి హోరాహోరీగానే ఉంటుంది. కానీ మోదీ గారి ప్రభుత్వమే ఎస్టాబ్లిష్ అయితే అవుతుంది, వాళ్ళకి మాత్రం కొంచెం తలనొప్పి ఉంటుంది. ఎవరు ఆశాభగుల నుంచి, స్వార్థపరుల నుంచి వాళ్ళని కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకోసమంటే డబ్బులు ఇస్తే మేము జంప్ అవుతామనేటోళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని కన్విన్స్ చేయడమో భయపెట్టడమో ఏదో చేయడం ఉంటుంది. అదైతే జరుగుతుంది, ఇవైతే జరుగుతాయి. అందరూ ఎదురు చూసేది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. ఇక తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలా ఉండబోతోంది, ఎవరు గెలుస్తారు, ఈ అంచనాల మీద అంచనాలు, బెట్టింగ్లు ఇవన్నీ ఎప్పుడు సాగుతూనే ఉంటాయి. అసలు జ్యోతిష్యం ఏం చెప్తుంది ఈ సంవత్సరం, క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? జ్యోతిష్యం ఏం చెప్తుందో నేను చెప్తాను, కానీ ప్రదీప్ జోషి చెప్పాడని నా పేరు పెట్టుకుని మాత్రం బెట్టింగ్లు మాత్రం కట్టకండి. నేను దానికి విరుద్ధం. బెట్టింగ్లు నా పేరు చెప్పుకొని మాత్రం కట్టి మళ్ళీ ఏమైనా జరిగిందని చెప్పి నన్ను తిట్టకండి.
నేను ఎప్పుడైనా ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అదే చెప్తాను. ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వము తప్పకుండా మారుతుంది. ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయి. అయితే మధ్యలో నేను అనుకున్నది ఏంటంటే కనుక, నేను లాస్ట్ టైం సుమన్ టీవీతో ఇంటర్వ్యూ చేసినప్పుడే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంది, ప్రజలు బాగుపడాలంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, వీరు కాంగ్రెస్ పార్టీతో కలవకూడదు, కలిస్తే నెక్స్ట్ ఓడిపోతారు అని చెప్పాను. నేను చెప్పినట్టుగా వారు నా మాట విన్నారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను సలహా ఇచ్చాను, మీరు ఎలక్షన్లో వెళితే సపోర్ట్ చేసి బీజేపీతోటి కలిసే వెళ్ళండి, టీడీపీ వస్తే వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళండి, కానీ ఒంటరికి వెళ్ళొద్దు అని చెప్పాను. అన్నట్టుగానే మేము ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారము ఇటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన ముగ్గురు కూడా కలిసి పోటీ చేస్తున్నారు, సంతోషం. కానీ ఒక దగ్గర వీళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఏంటంటే గనక ఆంధ్రప్రదేశ్లో ఓటు శాతము 62% మాత్రమే ఓట్లు పడతాయి. 100 మంది ఓట్లు వెయ్యరు, 10లో 6గురు 7గురు మాత్రమే ఓట్లు వేస్తారు. అందులోపల ఆ 62%లో 34% బిలో పార్టీ వాళ్ళే, దాదాపు అందరూ బిలో పావర్టీ, 34% ఓటేసేవాళ్ళు. బెంజ్ కార్లో వెళ్ళే వాళ్ళు లైన్లో నిల్చొని ఓట్లు వేస్తారని మాత్రం నేను నమ్మను. వాళ్ళు ఎవరొస్తే మనదే ముందులే, మనకి ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తాము, పువ్వులు ఇస్తాం, ఫోటోలు దిగుతాం, పని చేయించుకుంటాం. మనకి ఎవరు వస్తే మనకేం పని, మనకి ఓటేయాల్సిన అవసరం లేదు అనుకునే దుర్మార్గులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళని పక్కన పెడదాం, వాళ్ళు 30% ఉంటారు, వాళ్ళని పక్కన పెడదాం. అయితే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ హయాంలో వీరేం చేశారు అంటే వాలంటరీ వ్యవస్థను పెట్టి 26% ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చారు. పేదలు అని వాళ్ళందరికీ అకౌంట్లో డబ్బులు అయితే పంపించారు. మరి వీళ్ళ మనస్తత్వాన్ని మనం మార్చగలుగుతామంటే మార్చలేము. అంటే 26% ఓట్లయితే వాళ్ళకైతే ఉన్నాయి, ఇంకా ఎన్ని ఇంకెంత మిగిలింది, 32%లో 26% పోయింది అని అంటే మిగిలేదు ఎంత, 4, 2, 6+36% ఉంది. 36%కి 24% తేడా ఎంత ఉంది చూడండి. సో ఇక్కడ కొంచెము గట్టిగానే వారు ఉంటుంది. నేను ఒక సలహా ఇస్తాను, తెలుగుదేశం పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని అంటే మీరు ప్రత్యంగిరాదేవి సంబంధించి బగళాముఖి, చిన్నమస్త, అదేవిధంగా రాజమాతంగి ఇవి తప్పకుండా పూజలు చేయించుకోండి, లేకపోతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అని చెప్తాను వినండి. మాకు తెలిసి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ గురించి అని చెప్పి యాగాలు చేసే ఒక టీం ఉంది. ఆ టీము లాస్ట్ ఇయర్ యాగాలు చేసినందుకే ప్రజలు సమ్మోహితులైపోయి ఓట్లేసేసారు, కోపంతో ఓట్లేసారు. ప్రజలు నిజంగా ప్రేమతో కొంతమంది ఓట్లేలే, కోపంతో ఓట్లేసారు. అది ఎందుకు జరిగింది అని అంటే వాళ్ళు రాజమాతంగి తంత్రం రాజశ్యామల చేశారు. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పరమ నాస్తికుడు, ఆయన నేను దేవుణ్ణి నమ్మనంటాడు. మరి ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి నమ్మండి, అమ్మవారిని నమ్మండి, యాగాలు చేయించండి. మీరు ప్రజలకేదో జరుగుతుంది ఓట్లేస్తాము అని చెప్పి మీ అందరికీ జయగొట్టిన ద లాస్ట్ మూమెంటు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రకృతి అమ్మవారు ఎవరు ఆరాధిస్తే వాళ్ళని ఆమె అనుగ్రహిస్తుంది. ఎందుకోసం అంటే అమ్మవారి యొక్క మణిద్వీపంలో రాక్షసులకు కూడా స్థానం ఉంది. సో ఎవరు అమ్మవారి ధ్యానం చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంది అమ్మ. అమ్మ అమ్మనే, కొడుకు చెడ్డోడు అనుకోదు, ఆ వాడు మంచి చేస్తాడులే, ఎవడుకు పెడుతున్నాడు కదా అని ఇచ్చేస్తుంది అమ్మ. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, తెలుగుదేశం ప్రజా నాయకులకు కానీ అదేవిధంగా జనసేన వారికి కూడా చెప్పేది ఏంటంటే, తప్పకుండా మీరు రాజశ్యామల యాగాలు అది చేయించుకోండి, చేస్తేనే మీరు గెలుస్తారు, లేకపోతే పోతుంది. కానీ నా వరకు నేను కూర్చొని అనాలిసిస్ చేసిన దాని ప్రకారము నాకు తెలిసి ఈ 175 సీట్లు ఏవైతే ఉన్నాయో ఇందులోపల ఇప్పుడున్నటువంటి పొత్తుకు సంబంధించిన ప్రభుత్వానికి 67% సీట్లు వస్తాయి. 67% వాళ్ళకి సీట్లు వస్తాయి. 67 67%. సో 53 నుంచి
67% వరకు వస్తుంది, 53 అయితే కన్ఫర్మ్ కన్ఫర్మ్. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరగబోయే అవకాశాలు ఉన్నాయి. ఏమున్నాయి అని అంటే గుర్తుపెట్టుకోండి, ప్రజలకి పొత్తుల గురించి పెద్దగా తెలియదు. ఎవరికైతే మామూలు అంటే వాళ్ళకి చదువుకొని ఉండరు, చాలామందికి తెలియదు. పోవాలా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్సో వాళ్ళ నాయకులో కొంతమంది చెప్తారు, పోయి దాన్ని నొక్కాలంటే పోయి వాళ్ళు నొక్కేసి వచ్చేస్తారు, వాళ్ళకి పెద్దగా తెలియదు. సో ఇది పొత్తు గురించి కూడా వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ నేను టీడీపీ పోట్ చేస్తే కొంతమందికి సైకిల్ అంటేనే ఇష్టం, వాళ్ళు పోయి చూస్తారు అక్కడ సైకిలే కనపడదు, సైకిల్ లేదు నేను ఏం చేయాలని చూస్తారు. సో వాళ్ళకి మీరు నేర్పియండి, మన దగ్గర సైకిల్ కనపడది ఇది నొక్కండి అని చెప్పండి. ఈ ఫ్యాన్ ఎట్లాగూ ఉంటుంది, అన్ని 170 షట్ ఎట్లా ఫ్యాన్ ఉంటుంది, కానీ ఒక చోట పువ్వు ఉంటుంది, ఒక చోట గ్లాస్ ఉంటుంది, ఒక చోట సైకిల్ ఉంటుంది. సో ఎక్కడ పువ్వు నొక్కాలి ఎక్కడ గ్లాస్ నొక్కాలో నేర్పియండి. నేర్పించలేదు అనుకోండి, సైకిల్ కనిపించలేదు నేను ఫ్యాన్కే ఎత్తాను వేసాను అనుకోండి, మీ ఇష్టం అది. సో కానీ మోస్ట్ ఫ్యాన్ అయితే తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గాలి అయితే వీస్తుంది. కాకపోతే ఫ్యాన్కి 48% అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 67 అంటే 33% ఉన్నాయి, 33% ఓట్లు అయితే ఉన్నాయి, కానీ ఊగిసలాడేది 12%. కానీ నేనైతే భవిష్యవాణి దివ్య దృష్టితోటి చూసింది అర్థమైందనంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే మారుతుంది. సో వైఎస్ఆర్సిపి శ్రేణులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ మారాలి మారొద్దు అని మీరు అనుకుంటే కనుక మీరు కూడా మీ అమ్మవారి యాగాలు చేయించుకోండి. మీ గురుగారు ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన కాళ్ళు పట్టుకోండి, ప్రజలతో ప్రేమగా మాట్లాడండి, చేసే పనులు సరిగ్గా చేయండి, అన్ని బాగా జరుగుతూ అవకాశం ఉంటుంది. కానీ నా భవిష్యవాణి ప్రకారం, నా వాక్కు ప్రకారం మాత్రం ప్రభుత్వం అయితే మారుతుంది, ఖచ్చితంగా మారుతుందండి. చూడాలి గురుగారు ఎలా ఉంటుందో, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు, అంటే అర్థం కాని పరిస్థితి ఉంది. అదే నేను చెప్తాను కదా, ఈ మూడు లుసుగులు ఉన్నాయి, ఇవి జనాలకు సరిగ్గా పాటించకపోతే వాళ్ళకి చెప్పాలి కదా ఎక్కడ నొక్కాలని చెప్పాలి కదా, అది చెప్పకపోతే వాళ్ళు నొక్క ఏది నొక్కాలి తెలిపి. మామూలుగా జనాలకు రెండే పార్టీలు తెలుసు, ఒకటి వైఎస్ఆర్సిపి ఒకటి టీడీపి, ఈ రెండే తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. జనసేన అంటే కూడా చాలా మంది పరిచయం లేదు, గ్లాస్ ఎక్కడ నొక్కాలి కూడా తెలియదు వాళ్ళకి. కాబట్టి పరిచయం చేయించండి, పరిచయం చేయకపోతే మాత్రం పోతుంది, అవగాహన కల్పించాలి. మీరు ఎందుకోసం అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు శ్రేణులు ఏంటంటే వాలంటరీ సిస్టమ్ ద్వారా వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయారు. ప్రతి ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, పేరు ఫోన్ నెంబర్తో సహా మొత్తం తెలుసు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసు. వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి మభ్య పెడితే, వాళ్ళకి ఏ విధంగా నచ్చజెప్పి, వాళ్ళకి ఏమేమి తాయిలాలు ఇస్తే చెప్తామని చెప్తారో, వాళ్ళు ఓట్లు ఇస్తారో అన్నీ తెలుసు వాళ్ళకి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సహా తెలుసు. అంత గ్రౌండ్ వర్క్ చేశారు వైఎస్ఆర్సిపి, బికాస్ నాకు దానికి సంబంధించిన మంత్రులు నాకు శిష్యులు ఉన్నారు. వాళ్ళ గ్రౌండ్ వర్క్ ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, ఏ ఒక్కరి పేరు చెప్పినా సెంటర్ ఎక్కడే పోయి అడిగినా పలానా ఓట్ నెంబర్ అని వాళ్ళు కొడితే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కూడా చెప్తారు. వాళ్ళు వాడిని ఏ విధంగా చెప్తే వాడు ఓట్ వేస్తాడో వాళ్ళకి తెలుసు, అంత అద్భుతంగా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకున్నారు. మరి అంత గ్రౌండ్ వర్క్ టీడీపీ వేసిందా, అంత గ్రౌండ్ వర్క్ జనసేన చేసిందా, చేసుకోవాలి. వీళ్ళైతే హార్డ్ వర్క్ అయితే చేసి పెట్టుకున్నారు, వైఎస్ఆర్సిపి అయితే హార్డ్ వర్క్ చేసి పెట్టుకున్నారు, అది అప్రిషియేటబుల్, అది నాకు తెలుసు. ఎవరెవరితోటి ఎట్లెట్లు ఓటు వేయాలో వాళ్ళకి బాగా తెలుసు, మీకు తెలియదు అని నేను అనుకుంటున్నా. మరి ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఎలా ఉండబోతుంది? చెప్పాను కదా, ఫస్టే మనకి కుజగ్రహం రాజైతే ఉంది, ప్రజలు క్రోధ సంపన్నులు అవుతారు, లోభ సంపన్నులు అవుతారు. లోభం అంటే ఏంటి, ఆశపడ్డం, ఓటుకి నోటు. ఓ 2,000 రూపాయలు తీసుకోనో 5,000 రూపాయలు తీసుకోనో మీరు ఓటేస్తే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే. సో నోట్లు తీసుకోకుండా ఓట్లు వేయండి, వేసే నిజాయితీ పనులకు వేయండి. ఎవరైతే దేశాన్ని బాగుపరుస్తారో, ఎవరైతే రాష్ట్రాన్ని బాగుపరుస్తారో నమ్మకం కలిగిందో వారికే ఓట్లేయండి. ఆ మాత్రం తెలివనోళ్ళు అయితే కారణం నేనైతే అనుకుంటాను, రాష్ట్ర ప్రజలకైతే అవగాహన ఏర్పడిందండి, తెలిసింది కూడా తెలిసింది. కానీ అల్టిమేట్గా ఆ బటన్ నొక్కే 1 సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు ఎవరు నొక్కుతారో అది వాళ్ళు, అదే మన ఆయుధం. ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వేస్ట్. ఎందుకోసం అంటే సంతలో గాడిద కూడా 50,000 అమ్ముడుపోతుంది, సంతలో గేదె కూడా 10,000 తక్కువైతే అమ్ముడుపోవట్లే. మరి గేదెలకైతే మనం హీనం కాదు కదా. సో అది ఆలోచించుకొని ఓటేయండి, కానీ మార్పు అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ జీవితం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం మార్పు జరుగుతుంది, మేలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చూద్దాం ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే గత సంవత్సరాలు నేర్పినటువంటి పాఠాలు, ఆ అనుభవాలు చూసుకుంటేనండి, వికృతి నామ సంవత్సరం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కరోనా లాంటి విపత్తు చూసిన తర్వాత చాలామంది జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు?
క్రోధినామ సంవత్సరంలో మనుషులకి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు అంటే ఏవే వస్తాయో చెప్తాను వినండి. ముఖ్యంగా బ్లడ్ రిలెవెంట్ ఇష్యూస్, డయాబెటిక్ పేషెంట్స్ ఇంకా పెరుగుతారు, హార్మోన్స్ రిలెవెంట్ అంటే ఈ ఎండోక్రైనికల్ డిసీజ్లు మాత్రం బాగా పెరుగుతాయి. ఎండోక్రైనిక్ డాక్టర్లు మీకు పండుగనే, ఎండోక్రైనిక్ ఫార్మసిస్ట్లు మీకు పండుగనే, డాక్టర్ ఇదైతే పెరుగుతారు. అదేవిధంగా ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు ఇంకా పెరుగుతాయి, కంటి వ్యాధులు పెరుగుతాయి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే మానసిక సమస్యలు పెరుగుతాయి, సైకోసోమాటిక్ డిసీజ్లు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరంలో. మీ పిల్లలకి మొబైల్ అడిక్షన్స్ పెరుగుతాయి, మొబైల్లో వీడియో గేమ్లు ఆడుతూనే ఉంటారు, చదువు చదువుకోరు, రీల్స్ చూస్తూనే ఉంటారు. దీనివల్ల మానసికమైనటువంటి ఇబ్బందులకు వెళ్ళిపోయి జీవితం మీద ప్రేమ తగ్గిపోతుంది, సూసైడ్లు ఎక్కువ అవుతాయి ఈ సంవత్సరం, ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు, గొడవలు ఎక్కువగా చేసుకుంటారు, మానసిక రుగ్మతలు బాగా పెరుగుతాయి, ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా పెరుగుతుంది, నీళ్ల కన్నా ఎక్కువ మందు తాగేవాళ్ళు పెరుగుతారు. సో మందు తాగడం అనేది ఒక పెద్ద తప్పి కాదు, తాగాలి అని అన్నట్టుగా అదొక హుందాతనంగా ఫాలో అవుతారు. ఇలాంటివన్నీ ఈ సంవత్సరం పెరుగుతాయి, ఆల్రెడీ ఉన్నాయి ఇంకా పెరుగుతాయి, తగ్గే అవకాశాలు లేవు. కాకపోతే 10లో 6 పేషెంట్ ఉంటారు, 4 ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి 10లో 6 పేషెంట్ ఉంటారు, అందులోపల ఇద్దరు చిన్నపిల్లలే ఉంటారు, 3 ఆడవాళ్ళు ఉంటారు, 1 మగవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం, ముఖ్యంగా కీళ్ల నొప్పులు, తర్వాత స్పాండిలైటిస్, ఎముకల నొప్పులు, ఈ తర్వాత థైరాయిడ్ సమస్యలు, తర్వాత గైనిక్ సంబంధించిన ఇష్యూస్ తోటి స్త్రీలు ఎక్కువగా బాధపడతారు ఈ సంవత్సరం. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు వహించాలి అందరూ. జాగ్రత్తలు వహించాలంటే సుమన్ టీవీ హెల్త్ చూడాలి, చూసి ఫాలో అవ్వాలి. మేము ఏం చెప్తామో సుమన్ టీవీకి ఎంతో మంది గెస్ట్లు వస్తారు, ఎన్నో అద్భుతాలు చెప్తారు, అవి మీరు చూసి ఫాలో అవ్వాలి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకనంటే ఒక వివాహం జరిగితేనండి ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి, వాటి మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కటి. ఇంక నేను వివరించక్కర్లేదు, ఇప్పుడు మీరు ఏం చెప్తారా, మీ మాట మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఏముంది అసలు ఈ సంవత్సరం, ఏమన్నా మార్పు జరుగుతుందా, ఇదే మా జీవితం అని ఆధారపడి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్లిళ్ళు ఏమన్నా ముహూర్తాలు ఉంటేనే వాళ్ళకి ఆ పూటకి ఆహారం వస్తుందండి, లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడాల్సిందే. అలాంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు శుభకార్యాలు ఈ సంవత్సరం ఉన్నాయా, ఉంటే ఎప్పుడెప్పుడు ఉన్నాయి, వాటి గురించి వివరించండి. ముఖ్యంగా ఈ వివాహాది ముహూర్తాలు చేసుకుంటే బాజాభజంత్రులు వాళ్ళు, పురోహితులు, కల్యాణ మండపం వాళ్ళు, వంట చేసేవాళ్ళు, డెకరేషన్ వాళ్ళు, తర్వాత టెంట్ హౌస్ సామాన్ వాళ్ళు, తర్వాత ఇంకా మేకప్ ఆర్టిస్టులు, తర్వాత మన కెమెరామెన్లు, తర్వాత ఎడిటర్లు, ఫోటోషాప్ చేసేటువంటి వాళ్ళు, తర్వాత పెళ్లి పత్రికలు పంచడానికి ఇది, తర్వాత బంగారు వర్తకులు, ఎంతమంది జీవితాలు. ఒక్క పెళ్లి జరిగితే ఎన్నో కుటుంబాల ఇళ్ళు బతుకుతాయి. పెళ్లి ముహూర్తాలు లేవు అంటే ఏవి ఉండవు. ఈ సంవత్సరం మాత్రం పెళ్లి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి, అతి తక్కువగా అంటే ఏం కాదు. ఈ సంవత్సరం మూడం ఉంది. ఇప్పుడు చైత్రమాసంలో చాలా తక్కువగా పెళ్లి చేసుకుంటారు, మన దగ్గర చైత్రమాసంలో పెళ్లిళ్ళు పెట్టరు, పర్లేదు చైత్రమాసంలో ఎవరైనా చేసుకుంటారు అంటే చేసుకోండి. ఎందుకోసం అంటే ఈసారి పెళ్లి ముహూర్తాలు లేవు కాబట్టి ఏప్రిల్ మొదటి నుంచి, ఇప్పుడు 9వ తారీఖు స్టార్ట్ అయింది కాబట్టి 9 నుంచి మే 5వ తారీఖు వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మే 5వ తారీఖు నుంచి 30 జూన్ 2024 వరకు, అంటే మే అంటే వైశాఖ మాసం, తర్వాత జ్యేష్ఠ మాసం. ఈ వైశాఖ జ్యేష్ఠ మాసంలో పెళ్లిళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈసారి వైశాఖ మాసంలో ముహూర్తాలు లేవు, జ్యేష్ఠ మాసంలో కూడా ముహూర్తాలు లేవు. అంటే ఇది జూన్ అనుకోవద్దు, ఇది ఎక్కడి వరకు అంటే 1 జూలై వరకు అనుకోవాలి. అంటే 30th జూన్ అంటే 1 జూలై అంటే పెద్దగేం కాదు. సో 5th మే నుంచి 1 జూలై వరకు ముహూర్తాలు లేవు, అంటే వైశాఖ మాసం లేవు, జ్యేష్ఠ మాసం లేవు. అసలు పీక్ టైమే ఇది, ఎండాకాలము, వర్షాలు ఉండవు, ఏముండవు, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు అని అందరూ అనుకుంటారు. ఈసారి ఎండాకాలం లేవు, సమ్మర్ హాలిడేస్లో పెళ్లి లేవు, ఓన్లీ టూర్లే ఇంకా. కాబట్టి ఈసారి సమ్మర్ హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, ఇప్పుడు పెళ్లి పెట్టుకుందామంటే నో మ్యారేజెస్. సో జూలై వరకు లేవు, మళ్ళీ జూలై కాగానే టక్ 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 స్కూల్ బెల్ కొట్టేస్తారు, అందరు స్కూల్కి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈసారి స్కూల్ పిల్లలు మీ అందరికీ లక్,
హాలిడేస్లో పెళ్ళి లేవు, ఇంకా ఏదైనా పెళ్ళి ఉందంటే ఒక 5 రోజులు స్కూల్కి కాలేజీకి హాలిడే పెట్టి ఇంకా పోవాలా. కాబట్టి ఈ సంవత్సరము చైత్రమాసము ముహూర్తాలు మాత్రం పెట్టుడు ముహూర్తాలు ఉంటాయి, చైత్రమాసం చేసుకోవచ్చు. వైశాఖము జ్యేష్ఠమాసం మే జూన్ జూలై జూలై 1st వీక్ వరకు లేవు. సో జూలైలో వచ్చేసరికి ఆషాఢమాసం వస్తుంది కాబట్టి ఆషాఢమాసం పెళ్లి ముహూర్తం లేవు, అంటే ఇక్కడ 3 నెలలు 90 రోజులు ఎగిరిపోయినట్టే. తర్వాత వస్తే శ్రావణమాసం, శ్రావణమాసంలో పెళ్లిళ్ళు ఉన్నాయి 30 రోజుల్లో. ఆ 30 రోజులు వచ్చేటివి కేవలం 12 ముహూర్తాలు మాత్రమే, అంటే 12 రోజులు ముహూర్తాలు ఉన్నాయి. 30 రోజుల్లో వచ్చే 12-13 ముహూర్తాలు ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. కాబట్టి మే ఆగస్టులో 12 రోజులు. మళ్ళీ సెప్టెంబర్ వచ్చింది అనంటే భాద్రపద మాసం 30 రోజులు నో ముహూర్తాలు. తర్వాత ఆశ్వయుజ మాసము కార్తీక మాసం, ఆశ్వయుజ కార్తీక మాసము మార్గశిర మాసం, మొత్తం 90 రోజులు. ఈ 90 రోజుల్లో 15 45 45 45 ఉన్నాయి, అంటే 45 రోజులు ముహూర్తాలు ఉన్నాయి. 90 రోజుల్లో 45 కూడా కాదు, 12 12 12 అంటే 36 ముహూర్తాలు వస్తాయి. ఈ 36 రోజులు మాత్రమే పెళ్లి ముహూర్తాలు గృహప్రవేశాది ముహూర్తాలు ఉన్నాయి. అంటే 12 ప్లస్ 36 మొత్తం ఎంతైనాయి, 36 ప్లస్ 12 అంటే 48 ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఫాల్గుణ మాసము, నెక్స్ట్ ఏంది పుష్యమాసం వస్తుంది, సంక్రాంతి పండుగలు అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు పుష్యమాసం అయిపోయింది. తర్వాత ఫాల్గుణ మాసం వస్తుంది, మాఘమాసం వస్తుంది, మాఘమాసంలో ముహూర్తాలు ఉన్నాయి. అందులోపల మళ్ళీ 12 రోజులు, 48 ప్లస్ 12 60 రోజులు. ఇంక ఇంతవరకే ముహూర్తాలు 60 ముహూర్తాలు మాత్రమే ఈ సంవత్సరం ఉన్నాయి. తర్వాత ఫాల్గుణ మాసంలో ముహూర్తాలు లేవు. 13 మార్చి 2024 నుంచి 24 మార్చి 2025 వరకు ముహూర్తాలు లేవు, అంటే ఫాల్గుణ మాసంలో 1-3 ముహూర్తాలు వస్తాయి. అంటే మొత్తం మీద ఈ సంవత్సరం మీద 60 రోజులు మాత్రమే వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇది కూడా చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఈ కళ్యాణ మండపం ఓనర్లు ఉంటారు కదా, వీళ్ళు ఆల్రెడీ ఏం చేస్తారంటే మా దగ్గరకు వస్తారు, గురువుగారు పెళ్లి ముహూర్తాలు ఏ రోజున్నాయి చెప్పండి అని చెప్పి అవన్నీ నోట్ చేసి పెట్టుకొని డిమాండ్ పెంచేసుకుంటారు. వాళ్ళు ఆ రోజు మీకు మండపం కావాలంటే ఇన్ని కావాలి అని డబుల్ రేట్ అడుగుతారు, ట్రిపుల్ రేట్ అడుగుతారు. కాబట్టి ఆ కళ్యాణ మండపం ఓనర్లు అక్కడికి వెళ్ళక మునిపే మీరే మొదలు పంతులు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ కళ్యాణ మండపం బుక్ చేసి పెట్టుకోండి. తర్వాత కావాలంటే బ్లాక్లో మీరు అమ్ముకోవచ్చు అనుకోండి. ఎందుకోసం అంటే ఇది జరుగుతుంది, పెళ్లి కూతురు దొరికిన దొరికిపోయినా ఎవరు లేదు, మండపం మొదలే బుక్ చేసి పెట్టుకోండి. ఎందుకోసం అంటే మండపాలు దొరకవు, డబుల్ రేట్లు అయిపోతాయి. ఓకే, ఇక మిగతా అందరు దొరుకుతారు, మండపాలు దొరకడం కష్టం అయిపోతాయి. ఎందుకోసం అంటే 62 రోజులు మాత్రమే, వాళ్ళు కూడా సంపాదించుకోవాలి కదా. మిగతా బర్త్డే, ఈ మిగతా రోజులన్నీ ఏం చేస్తారు, బర్త్డే ఫంక్షన్లోను యానివర్సరీ ఫంక్షన్లోను ఈ ఏవో శారీసో ఓనీసో పంచలో ఏవోటి వాళ్ళు నడిపించుకుంటారు, వాళ్ళని వాళ్ళు డిమాండ్ చేయలేరు, ఇవి మాత్రం డిమాండ్ చేయగలుగుతారు. కాబట్టి హోల్డ్ చేసి పెట్టుకోండి, 62 రోజులు మాత్రం ముహూర్తం ఉంటుంది. అది కూడా మేము క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, అది నా వెబ్సైట్లో ఉంటుంది ప్రదీప్జోష్.com లో చూసుకోండి. ఇది ఈ విధంగా ముహూర్తాలు ఉన్నాయి, ముహూర్తాలు. గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి, ఎక్కడికి మేము వెళ్ళి పుణ్య స్నానాలు ఆచరించాలి మరి ఈ సంవత్సరం? ఈ సంవత్సరము మే 1వ తారీఖు రోజున గురుగ్రహము వృషభ రాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడైతే గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తాడో అప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. నర్మదా నది అంటే చాలా మహాద్భుతమైన నది. ఎంత అద్భుతమైన నది అంటే మీ అదృష్టం నిజంగా నర్మదా నదిలో స్నానం చేయాలంటే. ఎందుకోసం అంటే భారతదేశంలో స్వతసిద్ధంగా శివలింగాలు తయారయ్యే నది అదొక్కటే నది, నర్మదా నదులు. నర్మదా నదిలో బాణలింగాలు తయారవుతాయి, వేరే ఏ నదిలో కూడా తయారవు. కానీ నర్మదా నదిని, నర్మదాని నది అనరు, నదము అంటారు. అంటే తూర్పున పుట్టి పడమటలో వెళితే, పడమట సముద్రంలో కలిస్తే, అరేబియన్ సముద్రంలో కలిస్తే దాన్ని నదము అంటారు. పశ్చిమ కోణంలో పుట్టి తూర్పు బంగాళాఖాతంలో కలిస్తే దాన్ని నది అంటారు. ఇది డిఫరెన్సియేషన్ తెలుసుకోవాలి, కాకపోతే నేను వ్యవహారంలో నది అని చెప్తున్నాను. సో నర్మదా నదమునకు, నర్మదా నదమునకు పుష్కరాలు ఉన్నాయి. అయితే ఈ నర్మదా నదికి గొప్పతనం చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ పుష్కరాలప్పుడు మీరు వెళితే వెళ్ళండి, తర్వాత వెళ్ళండి, దీని యొక్క గొప్పతనం తెలుసుకొని వెళ్ళండి. నర్మదా పరిక్రమ అని ఒక అద్భుతమైన దీక్ష ఉంటుంది.
నర్మదా పరిక్రమ. ఇది 2,300 కిలోమీటర్ల పర్యంతం ఉంటుంది. దీని మీద మీరు విషయం వీలైతే కనుక ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయండి, నర్మదా పరిక్రమం గురించి చేయండి. చాలా మంది చూస్తారు, చాలా మంది తెలియదు. నర్మదా పరిక్రమం ఎవరైతే కనుక తమ జీవితంలో చేస్తారో ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. అది సాక్షాత్తు శివుడు వరం ఇచ్చేసాడు. నర్మదా నది, నర్మదా తల్లి ఆమె శివుడి గురించి ప్రార్థన చేస్తే ఆమె పుణ్యనదిగా అవతారం ఎత్తుతావు అని చెప్పి ఆమెకి అనుగ్రహించాడు. ఎవడు? శివుడు. అనుగ్రహించినప్పుడు నా పుణ్యత్వాన్ని నేను ఎలా నిరూపించుకోవాలి శివ, అందరికీ తెలియాలి కదా, గంగామాత కన్నా నేను అయితే గొప్పదాన్ని కాదు, నా గురించి కూడా తెలియాలి కదా అందరికేనంటే, నేను ప్రత్యక్ష సాక్షి అవుతాను, నువ్వు మహా గొప్పదానివి, నీ యందు ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి సమస్త పాపాలు పోతాయి అని చెప్పడానికి, నేను నీ యందు ఎప్పుడు ఉంటాను అని చెప్పడానికి నర్మదా నదిలో బాణలింగాలు తయారవుతుంటాయి, అంటే గుండ్రటి లింగాలు తయారవుతూ ఉంటాయి. మీరు గూగుల్లో కొట్టండి నర్మదా బాణలింగం అని కూడా వస్తుంది. అవి ఎట్లా చెక్కినట్టుగా ఉంటాయి, మనుషులు మనం చెక్కినా అంత అందంగా రావు. అంత అందంగా నర్మదలు శివుడు తయారైపోతాడు. నర్మదా నదియే చెక్కుతుంది శివుడిని. అందుకే నర్మదా నది శివునికి అత్యంత ప్రీతి పాత్రురాలు, శివభక్తురాలు. అందుకే నర్మదా నదికి వెళ్ళి మీరు ఏది కోరుకున్నా కోరిక తీరుతుంది. నాకు ప్రత్యక్ష అనుభవం, నర్మదా నది చాలా గొప్పది. ఈ నర్మదా పరిక్రమం చేస్తే చాలా అదృష్టం. తర్వాత పుష్కరాలు వస్తున్నాయి కదా, మరి ఏం చేయాలి అని అంటే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పుష్కరాలు ఉంటాయి. మే 1 నుంచి 12వ తారీఖు వరకు పుష్కరాలు. మనకి తలనొప్పికి వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీరు డబ్బులు పట్టుకొని పోలేరు కాబట్టి క్యాష్ ఎక్కువ పట్టుకొని పోకండి. పోయిన చోట్ల చెక్కింగ్ చేస్తూ ఉంటారు. పరి హెడ్ 40,000 మాత్రం పెట్టుకోండి. ఎంతమంది? పరి హెడ్ 40,000. అంతకన్నా ఎక్కువ క్యారీ చేస్తే, 50,000 కన్నా ఎక్కువ క్యారీ చేస్తే మీ డబ్బులు లాక్కొని లోపల వేసేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో పుష్కరాలకి ఎక్కడ ఉంటుంది నర్మదా నది అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. అందులోనూ ఓంకారేశ్వరు చాలా శ్రేష్టమైంది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది, అక్కడనే మీకు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. కాకపోతే ఉజ్జయినిలో నర్మదా నది లేదు, నర్మదా నది ఓంకారేశ్వరంలో ఉంది. కాకపోతే ఓంకారేశ్వరము చాలా లోతుంటుంది, హడావిడిగా వెళ్ళకండి. ఎంత హడావిడి అయినా జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ ఎవరైతే గవర్నమెంట్ నియమాలు ఏవైతే చెప్తుందో పాటించండి. హడావి ఎందుకోసం అంటే క్రౌడ్ విపరీతంగా ఉంటుంది 1 నుంచి 12 తారీఖు వరకు. ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీగా ఈ సేఫ్టీ జాకెట్స్ మీకు మనకి అమెజాన్లోనూ దొరుకుతాయి, మనకి 100-200 రూపాయలకి దొరుకుతాయి. మీ సేఫ్టీ జాకెట్స్ కొనుక్కొనే వెళ్ళండి. ఎందుకోసం అంటే ఓంకారేశ్వరంలో నది చాలా లోతు ఉంటుంది, దాదాపుగా 60 అడుగుల నుంచి 100 అడుగుల లోతు ఉంటుంది. అక్కడ నీళ్ళు, అక్కడనే బ్రిడ్జ్ కూడా ఉంటుంది, స్నానం చేయొచ్చు. కాకపోతే అక్కడ పడవలు ఎక్కండి, వాళ్ళకి డబ్బుల కోసం కకృతి పడకండి. గంగపుత్రులకు ఎంతైనా డబ్బులు ఇచ్చినా తక్కువనే, కాబట్టి గంగపుత్రుల డబ్బులకు మాట్లాడుకోండి. వాళ్ళు మీకు సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడ చక్కగా స్నానం చేయండి, తర్వాత వచ్చి ఒడ్డుకు వచ్చేసి ఓంకారేశ్వరుని దర్శనం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం చేసుకొని మళ్ళీ ఇండోర్ ఫ్లైటో లేకపోతే ఇది ట్రైన్ ఎక్కి రండి. అప్పుడు సుమన్ టీవీ కూడా నాకు తెలిసి వీళ్ళు స్పెషల్గా అక్కడ వెళ్ళి మీకు కవరేజ్ కూడా చేస్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం జలగండం అధికంగా ఉంది కాబట్టి జలగండాలు వస్తాయి. కాబట్టి ఒకసారి ఇట్లాగే జరిగింది గోదావరి పుష్కరాలప్పుడు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారని చెప్పి అందరూ ఒకే దగ్గరికి వెళ్ళారు. ఆ రాజమండ్రిలో ఒకే ఘాట్ దగ్గరికి వెళ్ళారు. అదే టైంకి ఎవరో రాజకీయ నాయకులు వచ్చేసరికి మొత్తం తోపులాట అయిపోతే మొత్తం నీళ్ళలో పడిపోయి చనిపోయారు చాలామంది. సో ఈ అలా జరగకుండా చూసుకోండి, అంత కంగారు పడకండి. నది ఎంత పెద్దగా ఉందంటే 2,000 కిలోమీటర్ల పొడవు ఉంది. మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, నదిలో స్నానం చేయడం ముఖ్యం. అది ఓంకారేశ్వరనే కాదు, ఎక్కడైనా నర్మదా నదిలో మే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో స్నానం చేయండి. గోదావరి పుష్కర స్నానం చేయండి, తర్పణాలు వదలండి. అక్కడ మీ యొక్క పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పేరు మీద పిండ ప్రదానాలు చేయండి. వెళ్ళేటప్పుడే గోధుమ పిండి లేదంటే రాగి పిండి లేదంటే బియ్యము, అదేవిధంగా ఒక చిన్న స్టవ్, ఈ మధ్య మంచి మంచి దొరుకుతున్నాయి ఎలక్ట్రిక్ స్టవ్లు దొరుకుతున్నాయి గ్యాడ్జెట్స్, సో చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ తీసుకెళ్ళండి. అక్కడిదక్కడనే అన్నం వండండి, మంచిగా చక్కగా పిండాలు చేసి అక్కడ పెట్టి ఆ నదిలోనే పిండాలు వదిలేయండి. పితృదేవతలకి తర్పణాలు తప్పకుండా వదలాలి. మీరు అక్కడికి వెళ్ళాక దుకాణాలు దొరుకుతాయి అనుకోకండి, ఎందుకోసం అంటే అది బిజినెస్ టైం కాబట్టి ఏది పడితే అది ఇస్తారు. అలా కాకుండా ఇక్కడి నుంచే నువ్వులు, నల్ల నువ్వులు, బియ్యము, అంటే మీరు ఏదైతే పిండం పెట్టాలనుకుంటున్నారో గోధుమలో, జొన్నలో, రాగులో ఏ పిండిలో ఆ పిండి తీసుకెళ్ళండి లేదా బియ్యం తీసుకెళ్ళండి. అక్కడనే
మీ చేతులతో వంట వండి మీ పితృదేవతలకి తర్పణాలు ఇవ్వండి, శ్రాద్ధ కర్మలు చేయండి. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి తమ ప్రియమైనటువంటి వారు చనిపోయి ఉంటారు, ఎవరైనా అనాథలు ప్రియమైనటువంటి వారు చనిపోయి ఉంటారు, వాళ్ళకు కూడా మీరు పిండాలు పెట్టవచ్చు. సో అలా కూడా చేయవచ్చు. దాని గురించి నేను మళ్ళీ స్పెషల్ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తాను, చూడండి. సో నర్మదా అన్నది 2130 కిలోమీటర్ల పరిక్రమం పెద్దగా ఉంటుంది. మీరు ఎక్కడ స్నానం చేసినా అదే పుణ్యఫలం వస్తుంది. ఒకవేళ ఈ May 12 వరకు మీరు వెళ్ళలేదు, సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్ళి స్నానం చేయండి, ఎప్పుడైనా వెళ్ళి స్నానం చేయొచ్చు, దానికి అంతే పుణ్యఫలం వస్తుంది. కాకపోతే పుష్కర కాలం అంటారు కాబట్టి 1 నుంచి 12 ఇది పుష్కర కాలము, దాని తర్వాత కూడా చేయొచ్చు. కాకపోతే ఇంకొక ఒక చిన్న టిప్ ఇస్తాను మీకు, ఇది మిస్ చేసుకోవద్దు. నర్మదా నదికి వెళ్ళినప్పుడు ఒక మనిషికి 5 లీటర్ల క్యాన్ పెట్టుకోండి. 5 లీటర్ల క్యాన్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, ఏదైనా అక్కడ కొనుక్కోండి. మనిషికి 5 లీటర్లు మనం మోయగలిగితే మోస్ట్లీ సొంత వెహికల్లోనే వెళ్ళండి. 5 లీటర్ల క్యాన్ తీసుకెళ్ళి, ఎవరైతే ఈ ఓడలు ఉంటాయి కదా, గంగపుత్ర ఉంటారు కదా, చిన్న చిన్న పడవలు ఉంటాయి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ నర్మదా నదికి మధ్యలో తీసుకెళ్ళమని చెప్పండి. తీసుకెళ్ళి అక్కడ నీళ్లు పట్టుకోండి. నర్మదా నది నీళ్లు కంటిన్యూగా రోజుకి 100 ml చొప్పున 48 రోజులు ఆ నీళ్లు తాగారనుకోండి, మీ శరీరంలో ఎంత పెద్ద రుగ్మతలున్నా, ఎన్ని హార్మోన్స్ రిలవెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దీర్ఘకాలిక రోగాలు ఏమున్నా పోతాయి. ఇది నాకు అద్భుతంగా జరిగింది. అంటే ఎలా అంటారు, అందులో ఉండేటువంటి ఆ జలం యొక్క గొప్పతనం అది. అందులో పలు మంచి లక్షణాలు ఉంటాయి, మంచి ఆల్కలైన్ వాటర్, అది టీడీఎస్ లెవెల్స్ చాలా బాగుంటాయి. కాబట్టి నర్మదా నది నీళ్లు తెచ్చుకోండి, తెచ్చుకొని రోజుకు 100 ml తాగండి, 100 ml తాగండి. దాంట్లో తులసి దళం వేసుకుని రోజుకు 100 ml తాగండి. నర్మదా నది జలముకి ఇప్పుడు శ్రీచక్ర స్ఫటికలింగం ఉంటుంది, నర్మదా నది నీళ్లతో శ్రీచక్ర స్ఫటికలింగానికి 108 రోజులు ఎవరైతే కంటిన్యూగా అభిషేకం చేస్తారో వాళ్ళకి గృహయోగం అంటే గృహయోగము, వివాహ యోగం అంటే వివాహ యోగము, ఏ యోగమైనా సిద్ధిస్తుంది. ఎందుకోసము, నర్మదకి శివుడు వరం ఇచ్చాడు కాబట్టి నర్మద నుంచి నీళ్లు తెచ్చుకోండి, మీ ఇంట్లో శ్రీచక్ర స్ఫటికలింగం పెట్టుకోండి, రోజుకి 100 ml సరిపోతుంది, అభిషేకం చేయండి. ఇటు అభిషేకం చేసిన పుణ్యము వస్తుంది, ఇటు తాగడం వల్ల ఆరోగ్యము వస్తుంది, పుణ్యము పురుషార్థం రెండు వస్తాయి. కాబట్టి నర్మదా పుష్కరాలని చక్కగా చేసుకోండి, నర్మదా నదికి దండం పెట్టుకోండి. వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకెళ్లాలి చెప్తాం, జాగ్రత్త వినండి. నర్మదా పుష్కరాలకి ఒక చీర, పసుపు, కుంకుమ, మంచి ఆర్గానిక్ తీసుకొని వెళ్ళండి. ఆ తర్వాత గాజులు, మట్టి గాజులు తీసుకొని వెళ్ళండి. తర్వాత ఓడిబియ్యం తీసుకోవాలండి, అందులోపల ఒక 4 కుడుకలు, ఖర్జూర పండ్లు, బాదాములు ఇవన్నీ కూడా పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ నర్మదా నదికి ఒక చాట, దాని లోపల ఒక దీపం, ఎంత దాంట్లో నెయ్యి దీపం పెట్టి ఒక చాటలో ఇవన్నీ పెట్టి నర్మదాదేవికి వాయినం ఇవ్వాలి. అది ఎలా వెళ్ళిపోతుంది, అక్కడే మునిగిపోతుంది. అలా నర్మదాదేవికి వాయినం ఇవ్వాలి. అది కూడా అలా ఎలాంటి చీర ఉండాలంటే చక్కటి ఎర్రటి చీర ఉండాలి, లేదా తెలుపు ఎరుపు కలిసిన చీర ఉండాలి. అది ఈ విధంగా ఇవి ఖచ్చితంగా తీసుకెళ్తే మంచిది. కాటన్ చీరలు తీసుకెళ్ళండి, సిల్క్ చీరలు తీసుకెళ్తాం. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ నీరు తెచ్చుకుంటే చాలా, నీరు తెచ్చుకోండి చాలు, ఇంకేం తెవద్దు. చాలా చక్కగా వివరించారండి. చాలా మంది ఎదురు చూస్తారు, కొంతమందికి తెలియదు కూడా ఈ పుష్కరాల గురించి, అంటే వేరే ఎక్కడో కదా, మన ప్రాంతంలో కాదు కదా అని అనుకుంటారు. ఎక్కడైనా వెళ్ళాల్సిందే, నర్మదా నది మనకు పక్కనే, ఇండోర్ ఇక్కడ పక్కనే, తప్పకుండా వెళ్ళండి. నర్మదా నదికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన ప్రదేశాలన్నీ చూసిరండి. 1 ఓంకారేశ్వర్ చూడండి, 2 ఉజ్జయిని మహాకాళేశ్వర్ చూడండి, అక్కడ ఘట్కాళీ మాత గుడి ఉంటుంది, హరసిద్ధి మాత గుడి ఉంటుంది, తర్వాత శనైశ్వరుడి యొక్క గుడి కూడా ఉంటుంది, అక్కడ క్షిప్రానది ఉంటుంది, క్షిప్రానదిలో కూడా స్నానం చేయండి. ఇవి తప్పకుండా ఈ దర్శనాలన్నీ కూడా చేసుకోండి. కాళిదాసు యొక్క గుహ ఉంటుంది అక్కడ, కాళిదాసుకి అమ్మవారు ప్రత్యక్షమైన ప్రదేశం ఉంటుంది. అలాగే మనకి భర్తృహరి అని ఉంటాడు, ఆయన గుడి కూడా ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. తర్వాత కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ అంగారేశ్వర గుడి ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకోండి. అందరూ మీ సొంత వెహికల్లో కలిసి వెళ్ళండి, సొంత వెహికల్లో వెళ్తే అన్ని మీరు చూసుకొని రావచ్చు, బాగుంటుంది. మంచి రోడ్డు ఉంది, హైవే ఉంది, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి National Highway 44 మంచిగా వెళ్ళిపోవచ్చు, బాగుంది. మొత్తం మీద నర్మదా పుష్కరాలు వెళ్ళి దర్శించుకుని పుణ్యస్నానం ఆచరించి వస్తే మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.